हम अपने विषय में वापस जाएंगे। मनम मनम शब्दों की मरला उदाम है। हम जो विषय सीख रहे थे मनमी अंशमी का अध्ययन सर्वशक्तिमान परमेश्वर मनुष्य को किस तरह से बना रहा, सर्वशक्ति कलिगिन देवुडु मनुष्युनि ए प्रकारंगा सृजिंचाडु, शरीर प्राण आत्मा, शरीरमु प्राणमु आत्मा, ये हम हर एक विश्वासी का काम है वचन अच्छी तरह सीखे। मरी प्रति ఒక్కరి విశ్వాసి యొక్క బాధ్యత ఏంటంటే వాక్యం చక్కగా నేర్చుకోవాలి। क्यों वचन सीख रहे हैं? ఎందుకని వాక్యం నేర్చుకుంటున్నాం? ताकि परमेश्वर की आदत को समझे। ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక లేక స్వభావం ఏంటో తెలుసుకోవడానికి। ताकि हमारे जीवन में उसकी इच्छा पूरी हो जाए। मन जीवित मन तंत्री चीतो नेरवेरा। एक समय दूध पीते हैं, ఒకప్పుడేమో పాలు త్రాగే పసివారంగా ఉన్నాం। धीरे धीरे शकत भोजन खाने का आदत आना। నెమ్మది నెమ్మదిగా బలమైన ఆహారాన్ని భుజించే శక్తి వచ్చేసింది। ताकि हम उसके कद तक बढ़ सके। ఎందుచేతననగా ఆయన వర్ ఆయన పూలికలోనికి ఎదగడాలి। सो परमेश्वर इंसान को बना कैसे रहा? మరి దేవుడు మనిషిని సృజించిన విధానం ఏంటి? निकाल लीजिए उत्पत्ति 1:26। हम धीरे धीरे कर सीख रहे हैं। మనం నెమ్మది నెమ్మదిగా అధ్యయనం చేస్తున్నాం। ఆ భాగాన్ని తెలుద్దాం ఇప్పుడు। सो जब आप पढ़ते हैं एक एक शब्द का गंभीरता समझना। मन चली वचन भाग अर्था चक्र ग्रह एक का 26 मोदी अध्याय आर वचना चंद देश मन स्वरूप मन पूलिक चुपन नर चेयद वो समुद्रपु चेपल आकाश पक्ष पशु समस्त भूमि भूमि मीद प्राकु प्रति जंतुनु एलुदुरु गाकनियु पलिके। इधर हम ध्यान से उस शब्द को देखना। इकड़ा जाग्रतगा आ माट योक अर्थानि ग्रहिंचाली। परमेश्वर क्या बोल रहा है? देवुडु एमनि चेबुतुन्नाडु, आओ हम मनुष्य को अपने स्वरूप और समानता में बनाए। रंडी मनम मन पूलिक चोपुन मन स्वरूप्यमंदु नरुलनु चेयदम। परमेश्वर का स्वरूप और समानता का मतलब क्या है? देवनी पोलिका देवनी स्वरूप अर्थमेमें पहले आया था पर नहीं ला। हमने पहले देखा लूसीफर को कैसे बनाया। कृतम मनम लूसीफर ने देवड़े ला सृजिंचाडु चूचा। आदम और लूसीफर में फर्क क्या? आदम मरियु लूसीफर सृष्टिलो तेड़ा एमिटी? लूसीफर को अपना शब्द का सामर्थ्य बनाया। लूसीफर नेमो तन माट योक्क महत्व चेत सृजिंचाडु। मिट्टी से नहीं बनाया, मंटी तो सृजिंचले। आदम को किससे बनाया? మరి ఆదామును దేనితో నిర్మాణం చేశాడు? మిట్టీ సే బనా, మంటితో నిర్మించాడు। ఆదమ్ కో అగ్లా కైసే బనాయా? ఆదామును మరలా ఇంకా ఎలా చేశాడు? అప్న స్వరూప్ సమానతమే, తన స్వరూప్యమందు తన పోలిక చొప్పున। లూసిఫర్ మరి లూసిఫర్ నేమో బహుత్ ఖూబ్సూరత్ హై, చాలా సౌందర్యవంతునిగా ఉన్నాడు। హీరే మోతి సబ్ చీజో సే ఢాంపా గయా హై, అంటే బంగారము మాణిక్యము గోమేధికం వజ్రాలతో అలంకరింపజేశాడు। ఓ పరమేశ్వర్ కా సృష్టి, ఆయన దేవుని యొక్క సృష్టి అయి ఉన్నాడు। ఓ ఇస్ పృథ్వీ మే పెహలే అదన్ మే రాజ్య కర్తా థా, భూమి మీద మొదట
ఏదేను తోటలో ఉండి రాజ్య పరిపాలన చేస్తూ ఆర్ ఇదర్ సే స్వర్గ్ మే ఆరాధన కర్నే జాతా థా. అలాగే ఇక్కడ నుండి పరలోకంలో ఆరాధన చేయటం కొరకు బయలుదేరేవాడు. ఇదర్ సే జాతా థా, ఇక్కడ నుండి వెళ్ళేవాడు. ఇస్లీ ఉస్కో బాద్ మే నీచే ఫెంక్ దియా. ఆ తర్వాత ఆయనను కింద పడద్రోయటం జరిగింది. లూసిఫర్ గిర్ గయా హై, లూసిఫర్ పడిపోయాడు. లేకిన్ సాతాన్ అభి తక్ గిరా నహీ, కానీ సాతాన్ ఇప్పటికీ కూడా పడిపోలేదు. లూసిఫర్ ఔర్ సాతాన్ దో హై కర్కే బాద్ మే దేఖేంగే. లూసిఫరు సాతాను ఇద్దరు వేరు వేరన్న సంగతి తర్వాత చూద్దాం. అభి హమ్ దేఖ్ రహే లూసిఫర్ ఔర్ ఆదమ్ కా సృష్టి. ఇప్పుడు మనం చూస్తున్నది ఏమిటి, ఆదాము మరియు లూసిఫర్ యొక్క సృష్టి ఎలా జరుగుతుందని. సబ్సే పెహలా, మొట్టమొదటిది ఆదమ్ ఔర్ హవ్వా, ఆదమ్ ఔర్ లూసిఫర్ మే ఖూబ్సూరత్ కౌన్. మరి ఆదాము లూసిఫర్ ఎవరు సౌందర్యవంతులు? కోనే ఎవరు చెప్పండి? లూసిఫర్. లూసిఫర్ ఆదమ్ కిస్సే బనా? ఆదాం దేవితో సృజింపబడ్డాడు. మిట్టిసే మంటితో. అగ్లీ బాత్, మరొక మాట, ఆదం పరమేశ్వర్ యొక్క స్వరూప సమాంత. ఆదామేమో దేవుని యొక్క స్వారూప్యము, దేవుని పోలికలు సృజింపబడ్డాడు. లూసిఫర్ మరి లూసిఫర్ ఏమో బుద్ధిసే ఖూబ్సూరతి మే సర్వాంగ సుందర్ హై. అంటే ఆ సౌందర్యవంతునిగా, అంటే అన్ని అంగాలు సుందరంగా సృజింపబడినవాడు. లేకిన్ అగ్లా ఫరక్ యా, కానీ మరొక వ్యత్యాసం ఏమి, లూసిఫర్ సృష్టి హై. లూసిఫర్ ఏమో సృష్టింపబడినవాడు, ఆరాధన కర్త థా, ఆరాధన చేస్తుండేవాడు. ఆదం, ఆదం ఏమో కోనే, ఆయన ఎవరై ఉన్నారు? పరమేశ్వర్ కా దోస్త్ హై, దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. ఫరక్ సమజ్ మే ఆయా? ఇప్పుడు వ్యత్యాసం ఏంటో తేడా ఏంటో తెలిసిందా? ఏక్ ఆరాధన కర్త థా, ఒక ఆయనేమో ఆరాధన చేస్తూ ఉండేవాడు. ఆదం ఆరాధన నహీ కర్త థా, ఆదామేమో ఆరాధన చేసేవాడు కాడు. ఓ పరమేశ్వర్ కా దోస్త్ హై, అతడు దేవుని యొక్క స్నేహితుడిగా ఉన్నాడు. లూసిఫర్ ఆగ్ కే పత్రం పర్ చల్తా థా, లూసిఫర్ ఏమో కాలుతున్న రాళ్ల మధ్యలో నడుస్తుండేవాడు. ఆదం, మరి ఆదాం ఏంటి, పరమేశ్వర్ కే సాత్ సాత్ చల్తా థా, దేవునికి తోడు తోడుగా ఉండి నడిచేవాడు. లూసిఫర్ ఆరాధన కర్తా థా, లూసిఫర్ ఏమో ఆరాధన చేస్తుండేవాడు. ఊపర్ జాతా థా, పైకి వెళ్తుండేవాడు. ఆదాం కహీ నహీ జాతా, ఆదాము ఎక్కడికి వెళ్ళాల్సిన అగత్యత లేదు. పరమేశ్వర్ నీచే ఆతా థా, దేవుడే క్రిందికి దిగి వచ్చేవాడు. దీనికే ఠండే సమయమే పరమేశ్వర్ ఆతా థా, దినం యొక్క చల్లటి పూట దేవుడు వచ్చేవాడు. ఏ హమ్ క్యూ సీక్ రహే, ఎందుకు మనం దీన్ని నేర్చుకుంటున్నాం? పరమేశ్వర్ హమే కిత్నే బడే యోజనా సే బనాయా, అంటే దేవుడు ఎలాంటి గొప్ప ప్రణాళికతో మనలను సృజించాడు. ఆజ్ హమారే సబ్ ముసీబత్ క్యా హై, మనతో ఉన్న ఇబ్బంది ఏంటండి ఈ దినాల్లో? పరమేశ్వర్ కా యోజనా కో అభీ తక్ సమ్జా నహీ హై, అసలు మన దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో మనకు అర్థమే కాలేదు. హమ్ అప్నా ఇచ్ఛాఓ కే పీచే భాగ్ రా, మనము మన కోరికల వెంబడి ఒకటే పరిగెడుతున్నాం. ఇస్లీ జీవన్ మే ఖుష్ నహీ హై, అందుకే జీవితంలో ఉండాల్సిన సంతోషం లేదు. నిరాశ హై, నిరాశ నిస్పృహలు వస్తాయి. పరేషాన్ హై, తొందరలు గందరగోళాలు. పరమేశ్వర్ కే సాథ్ కా సంబంధ నహీ హై, దేవునితో సంబంధం అనేదే లేదు. కారణం, దానికి ఏంటి కారణం? పరమేశ్వర్ కా ఇచ్ఛకు సమజ్ నహీ పాయా, అనగా దేవుని యొక్క అభీష్టం మనకు అర్థం కాలేదు. సమ్జానే కే లియే, మీకు అర్థం కావడం కొరకు, బిజ్లీ కా తార్ హై, విద్యుత్ యొక్క తీగ ఉంది. కిస్కి లే బనాయా, దేని కోసం సృజించడం జరిగింది? ఇస్మే సే ఎలక్ట్రిసిటీ జానా హై, దానిలో నుండి కరెంటు ప్రవహించాలి. హమ్ క్యా కర్ రహే, మనం ఏం చేస్తున్నాం? హమ్ ఉస్కో కప్డా టాంగ్నే కే లియే ఇస్తమాల్ కర్తే, మనం దాన్ని బట్టలు ఆరేసుకోవడానికి వాడుకునే తీగలాగా వాడుతుంది. కైసే రాయేగా, అలాగే ఉంది కదా. హా ఏమండి, ఎలక్ట్రిసిటీ వాలా ఓ బిజ్లీ కా తార్ ఖీంచా హై? ఎలక్ట్రిసిటీ బోర్డ్ వాళ్ళేమో ఆ కరెంటు తీగను పెంచేశారు. హమ్లో బోలే ఉస్కో తోడా నీచే బాందు, మనమంటే ఇంకొంచెం కింది కట్టండి. క్యూ, ఎందుకు? డబుల్ కామ్ కరేగా, రెండు పనులు జరగాలి. దాంతో బిజ్లీ బి ఆయేగా ఔర్ కభీ కభీ కపడా బి డాల్ కర్ మే సుఖాలుంగా. అవసరమైన వెలగడానికి విద్యుత్ కావాలి, ఇంకా అప్పుడప్పుడు నా బట్టలు ఆరేసుకోవడానికి దండంగా మారాలి. సోచనేసే తో ఠీకీ అనా, ఆలోచించడానికి అయితే బాగానే అనిపిస్తుంది కదా. దో ఖంబా కే బీచ్ మే బాంధ ఆయనా,
రెండు స్తంభాల మధ్యలో కదా దాన్ని తీగలు లాగారు. మేరా కపడా సుఖానే కా కామ్ బి హో జాయేగా. నా బట్టలు ఆరేసుకునే పని కూడా అయిపోతుంది. ఏకి బార్ సుఖాయేగా. ఒక్కసారి తారి పూజ చేసుకుంటారు. ఆజ్ ఇన్సాన్ కా ఆదత్ క్యా హై, సమస్య క్యా హై? ఈనాటి దినాల్లో మనుషుల యొక్క పరిస్థితి ఏంటి అసలు? కిస్ మత్లబ్ సే బనాయా? ఏ అర్థంతో లక్ష్యంతో దేవుడు సృజించారు? అభి తక్ సమజ్ మే నహీ ఆయా. ఇప్పటికి ఇంకా బోధ పడలేదు. ఇస్లే పరేషాన్ హై. అందుకే తొందరలే తొందరలు. సో ఆదమ్ ఆర్ లూసిఫర్ కా ఫరక్ ఆప్ దేఖో. ఆదాము అలాగే మనుష్యుని లూసిఫర్ యొక్క తేడా తెలుసుకోండి. కితనా ఖూబ్సూరత్ పత్థర్ సే బనాయా. ఎంత సౌందర్యవంతమైన రాళ్లతో సుందరంగా తీర్చిది. లూసిఫర్ హమే దేఖ్ కర్ క్యా బోల్తా హోగా? లూసిఫర్ ఒకవేళ మనం చూసి ఏమని ఉండేవాడు? తూ ఏ గలే మే క్యూన్ టాంగతా హై, మేరే కో తో సబ్ బనా కర్ దియా థా. నీ మెడలోనైతే ఇవన్నీ వేలాడేసుకొని తిరుగుతావు, నాకైతే జన్మతః వచ్చేసాయి. ఇస్లే లూసిఫర్ హమే క్యా బోలేగా? అందుకే లూసిఫర్ ఏమంటాడు, తేరా స్థాన్ ముజే దే దే, మేరా ఏ సబ్ తూ లే లే. నీ స్థానాన్ని నాకు అప్పగించేసి నాకున్నదంతా నువ్వు తీసేసుకో. అనా ఏ సావు కి తరా, అంటే ఏ సావు మాదిరిగా. భూకు ముజే లగా హై, ఆకలేము నాకేసింది. మేరా పెహలోటేగా హక్ కిస్ కామ్ కా? నా జ్యేష్ఠత్వపు హక్కు దీని కోసం. అవి సిస్టర్ లోంగో ఏ దేఖ్ కర్ లేనే కా మన్ కర్తా హై? సహోదరులారా, ఇవన్నీ చూడగానే లాగేసుకోవాలని ఆశ కలగటం లేదు. చెయ్యి, కావాలా? నై వద్దా? బహుత్ ఖూబ్సూరత్ లగేంగే ఏమి లగానేసే. ఇవి కూడా పెట్టుకుంటే చమక్ చమక్ అవుతారు. ఈ కాన్ మే టాంగ్ లేనా? మంచిగా చెవులకు వేలాడేసుకోండి. దూసరా హీరా టాంగ్ తా, మీరు ఏ టాంగో? ఇక అందరేమో వజ్రాలు పెట్టుకుంటే ఈ రాళ్ళను వేలాడేసుకోండి. మీరు కిత్నా ఖూబ్సూరత్ హై, ఎంత సుందరంగా ఉన్నాయి. లూసిఫర్ బోలేగా చెయ్యి. లూసిఫర్ అడుగుతాడు కావాలా? చెయ్యలేదు. కావాలంటే తీసేసుకోండి. ఇన్సాన్ కో కైసే బనాయా, మనుషులను ఏ ప్రకారంగా సృజించాడు? హమ్నే వచన్ మే సీఖా హై, మనం వాక్యంలో చూసాం. అప్నా స్వరూప్ ఔర్ సమానతా, తన స్వరూప్యమందు తన పోలిక చొప్పున. అప్నా స్వరూప్ ఔర్ సమానతా కా మత్లబ్ క్యా హై? తన స్వరూప్యము తన పోలిక నగార్థం ఏమిటి? జాన్వర్ కి తర నై బనాయా, జంతువు మాదిరిగా మనను సృజించలేదు. జాన్వర్ ఖానా ఖాతా హై సోతా, జంతువు ఏమో తింటుంది ఆ తర్వాత పడుతుంది. హమే కైసే బనాయా, మనల్ని ఎలా సృజించాడు? అప్నే స్వరూప్ ఔర్ సమానతా, ఆయన స్వరూప్యం ఆయన పోలిక సంఖ్య ఎలాగుందో అలాగే. స్వరూప్ సమానత కా మత్లబ్ క్యా హై, మరి పోలిక స్వరూప్యం అంటే అర్థం ఏంటి? ఏ ఆద్మీ కో దేఖో, ఈ మనుషుని చూడండి ఒకసారి. బ్రౌన్ కలర్ దియానా, ఇదో నీలపు రంగులో గుండ్రంగు ఇచ్చారు కదా, బ్రౌన్ గోధుమ రంగు పైన ఓ క్యాది గారా, అది దేన్ని సూచిస్తుంది? మిట్టి, మట్టిని సూచిస్తుంది. ఏ మిట్టి కి అందరు గ్యారక, ఈ మట్టి లోపల ఏమేమి పెట్టాడు? ప్రాణ్ ఆర్ ఆత్మ, ప్రాణమును అలాగే ఆత్మను పెట్టాడు. హమారా మెహనత్ పూర కిస్కే పీచే, మన కష్టం అంతా కూడా దేనికోసం? కిస్కే పీచే, దేనికోసం అండి? మిట్టి కే పీచే, ఈ మట్టి కోసమే. ఇస్కే అందర్ కా చీజ్ హమారే లియే కీమతీ నహీ హై, దాని లోపల ఉన్నవి మనకు ప్రయోజనకరమైనవి కావు. హమే సిర్ఫ్ బహార్ కా ఓ మిట్టి కే పీచే మెహనత్ హై, మన బాధ ప్రయాసం అంతా కూడా బయట ఉన్న మట్టి కోసమే. హమారా ఏ బహార్ కా శరీర్ ఓ ప్లాస్టిక్ కా పన్నీ హై. ఈ బయట ఉన్న మట్టి శరీరం ఉంది, అది ఒక ప్లాస్టిక్ పొర లాంటిది. దుకాన్ సే ఆప్ చీనీ ఖరీదనే కే గయా, మీరు చక్కెర కొనడానికని కొట్టుకెళ్ళారు అనుకోండి. కీమతీ క్యా హై, విలువైంది ఏంటండి? అందరు కా చీనీ యా బహార్ కా ప్లాస్టిక్? లోపల ఉన్న పంచదారణ లేకపోతే బయట ఉన్న పొరన క్యా కీమతీ హై, ఏది విలువైనది చెప్పు, మీరే చెప్పండి. కొన్నాక పంచదార విలువైందా? చీనీ చీనీ కిత్నే కా ఆయా, పంచదార ఎంత విలువైనది చెప్పు. నహీ మిల్తా ఇదర్ కాజీపేట్ మే చీనీ నహీ హై, ఏ చక్కెర దొరకదా కాజీపేట్ లో? భాయ్ లోగ్ బోలో, చీనీ కిత్నా రూపాయా కిలో? ఎంత కేజీ చక్కెర? సబ్కో మాలూమీ నహీ హై, పతా నీ ఊపర్ సే గిర్తా కొంటారో లేదో ఎవరికి అర్థం కావట్లేదు. చీనీ కిత్నే కా? పంచదార కిలో ఎంత కొనేవాళ్ళు చెప్పండి. 40 rupees. ఓ కవర్ కితనేగా? మరి కొన్న తీసుకొచ్చే ఆ ప్లాస్టిక్ కవర్ ఎంత ధర? 15 paisa.
15 पैसा 1 रुपया एक रुपया का कवर के अंदर 40 रुपए का चीनी है ఇలాగా అనుకోండి నలభై రూపాయల కేజీ పంచదార రెండు రూపాయల పొరలో ఉందనుకోండి సమజమే ఆయా అర్థమైంది కదండి కీమతి క్యా హై దానిలో విలువైనది ఏంటి చీనీ లేకిన్ హమారే సాథ్ క్యా హై కానీ మనతో ఉన్న దుస్థితి ఏంటి హమే చీనీ కా కోయి కీమత్ నహీ హమే ప్లాస్టిక్ హమే 40 రూపాయ కా పన్నీ కే అందర్ 1 రూపాయ కా చీనీ డాలా మనము 40 రూపాయల కేజీ పంచదారను ఒక్క విలువైన సంచిలో పెట్టాము నై 40 రూపాయల క పన్నీ కే అందర్ 1 రూపాయ క చీనీ డాలా 40 రూపాయల పొర లోపల 1 రూపాయి చక్కెర పెట్టిందా హమారా మెహనత్ పూరా కిస్కే పీచే మన ప్రయాసమంతా కూడా దేని వెనకాల ఉంటుంది ఈ కవర్ కే పీచే ఈ పొర వెనకాల ఉంటుంది సమయ బీతే జా రా కవర్ పురానా హో గయా సమయం గతించి పోతున్న కొలది పొర కూడా చినిగిపోవడం మొదలు పెట్టు పురాణా ఊరా పాతది అవుతుందా లేదా నై కాదా పురాణా ఊరానా ప్లాస్టిక్ పొర పాత అవుతుందా లేదా శరీరమే దర్దేనా ఒంట్లో నొప్పులు ఉన్నాయి కదా ఉన్నాయా లేవా ఘర్ మే చీనీ లాకర్ మీరు బాటల్ మే డాల్కర్ ఓ ప్లాస్టిక్ కో క్యా కరేగా మీరు పంచదార తెచ్చారే అనుకోండి ఇంటికి ఆ ప్లాస్టిక్ పొరను ఏం చేస్తారు ఈ పంచదార సీసాలో పోసుకున్న తర్వాత కిదర్ దాలేగా ఎక్కడ పడేస్తారు కిదర్ ఎక్కడ క్యూ పెంక్ దియా ఎందుకు మరి పెంట మీద పారేస్తారు ఇస్మేనా చీనీ లాయా తా దానిలోనే కదా చక్కెర తెచ్చింది చీనీ బాటిల్ మే చక్కెరేమో సీసాలో వచ్చింది ప్లాస్టిక్ కిదర్ ప్లాస్టిక్ ఎక్కడ పోయింది కచ్చడా మే చెత్త పుడిలో పడి ప్రాణ ఆర్ ఆత్మ నికల్ జాయేగా తో ప్రాణము ఆత్మ రెండు కూడా అదృశ్యమైన సమయంలో ఏ జో ఘీ ఖిలాయవా ఏ ప్లాస్టిక్ జాయేగా డస్ట్ బిన్ సిమెట్రీ మే బాగా నెయ్యి తినిపించిన ఈ ప్లాస్టిక్ పొర లాంటి మట్టి దేహం శ్మశాన వాటిగా వెళ్ళిపోయింది డస్ట్ బిన్ చెత్త కుండిలోకి క్యూ ఉదర్ చలా గయా ఎందుకు అక్కడికి వెళ్ళింది అసలీ చీజ్ క్యా హై సిసలైన వస్తువు ఏంటి అసలు క్యా హై ఏంటది ప్రాణం ఆర్ ఆత్మ ప్రాణము అలాగే ఆత్మ ఈ బైబిల్ క్లాస్ కిస్ కే లియే ఈ బైబిల్ పఠనం దేని కోసం అందర్ కా ప్రాణ ఆర్ ఆత్మ కే పీచే హై అంటే లోపల ఉన్న ప్రాణము కొరకై అలాగే ఆత్మ కొరకై దుపేర్ కో తోడా భూక్ మిటానే కే లియే తోడా అన్నం మిలేగా ఆజ్ క్యా బనాయా సాంబార్ సాంబార్ హా తోడా సా సాంబార్ తోడా పానీ భీ జ్యాదా హోగా చూడండి మధ్యాహ్న భోజనంలో సాంబార్ లో కాస్త నీళ్ళు ఎక్కువయ్యాయి అనుకున్నా బాబు క్యూ ఎందుకు ఇదర్ బడా ఖానా ఖానే నీ ఆయా ఆత్మ ఆర్ ప్రాణ్ కే లియే ఖానా ఇక్కడ మంచి భోజనం చేయడం కొరకు రాలేదు కానీ మంచి భోజనాన్ని ఆత్మకు ప్రాణానికి తినడానికి వచ్చారు స్వరూప్ సమానత బోల్నే సే క్యా హై మరి పూలిక స్వరూప్యము అనగా అర్థమేంటి అచ్చి తరహ సమజ్నా మంచిగా అర్థం చేసుకోవాలి అందర్ ఏక్ ప్రాణ్ డాలా హై లోపల ఒక ప్రాణాన్ని పెట్టేశారు ఈ ప్రాణ్ కో క్యా ఖూబీ హై ఈ ప్రాణం యొక్క విశిష్టత ఏమిటి సోచతా హై బాగా ఆలోచిస్తుంది జరా ధ్యాన్ దేనా కొంచెం దృష్టి పెట్టండి ఈ ఫోన్ ఈ మొబైల్ ఉంది విశ్వాసీ బనాయా అవిశ్వాసీ బనాయా దీనిని విశ్వాసి నిర్మాణం చేశాడా లేకపోతే అవిశ్వాసియా కోన్ బనాయా ఎవరు దీన్ని సృష్టించారు చెప్పు ఈ మొబైల్ చేసింది విశ్వాసీ అవిశ్వాసీ విశ్వాసినా అవిశ్వాసినా హాజీ ప్లేన్ కోన్ బనాయా విమానాన్ని ఎవరు చేశారు అవిశ్వాసీ అవిశ్వాసి ట్రైన్ కోన్ బనాయా రైల్ ఎవరు చేశారు హాజీ అవిశ్వాసి జోర్సే చెప్పునా తొందరగా చెప్పండి అవిశ్వాసి కెమెరా కోన్ బనాయా కెమెరా ఎవరు చేశారు అవిశ్వాసి అవిశ్వాసి బోల్నే కా మత్లబ్ చెప్పడానికి అర్థం ఏంటంటే ప్రార్థన కర్నే కే బినా యే బనాయా ప్రార్థన చెయ్యకుండానే ఈ పరికరాలన్నీ సృజించారు బనాయా చేశారా లేదా ఉస్సే ఆప్ సమజ్ లో దాని ద్వారా మీరు అర్థం చేసుకోండి గిరావ ఆదం అగర్ ప్రార్థనా కే బినా పరమేశ్వర్ కే మదత్ కే బినా యే బనా సక్తా హై తో ఆదం క్యా థా పడిపోయిన ఆదామే దేవుని సహాయం లేకుండా ఎవరి సహకారం లేకుండా ఈ మొబైల్ను రైలును విమానాన్ని కనిపెడితే పడిపోకుండా ఉన్న ఆదాము పరిస్థితి ఎలా ఉండి ఉండాలి ఏ పరమేశ్వర్ కా మదత్ సే నహీ బనారా ఇది దేవుని సహకారంతో చేయడం లేదు
परमेश्वर इसको वो समझ दिया है, मिट्टी के अंदर से ये बनाया। మరి దేవుడు ఎలాంటి పరిజ్ఞానాన్ని మనుషునికి ఇచ్చాడంటే మట్టిలో నుండే ఈ వస్తువులను సిద్ధం చేశాడు. సచే నిజమంటారా కాదంటారా? ఈ మట్టి సే ఆయా, ఇది మట్టి నుండి వచ్చిందా లేదా? నై కాలేదు కదా. మిట్టి సే ఆయా, మట్టితో వచ్చిందా లేదా? कौन बनाया? आपके और मेरी तरह एक आदमी बनाया है। मीकुलागा नाकुलांटी वो का मनुष्यड़े दिन सृजिंचार। सच है? आउनंटा निजमंटारा का? ये देवड़ू नहीं बनाया, ये मनुष्य का सृष्टि है। ये देवड़ू चेलेदु मनुष्यड़े चेसनदी। सच है? निजमा का? बोलने का मतलब मी चपड़ा का अर्थ में इस मनुष्य को दिया हुआ समझ कितना है। ఈ మానవునికి అనుగ్రహించబడిన పరిజ్ఞానం ఏంటిది? కౌన్ దియా? ఎవరిచ్చింది? పరమేశ్వర్ దియా హై, దేవుడే ఇచ్చినది. లేకిన్ హమ్ క్యా బోల్తే హై? మనం ఏమంటాం? ముజే పరమేశ్వర్ అకల్ నహీ దియా, నా దేవుడు నాకు తెలివే ఇవ్వలేదు. ఆజ్ బహుత్ సారే విశ్వాసీ హై బోల్తే హమ్ అన్పడ్ హై. చాలా మంది విశ్వాసులు చెబుతున్నారంటే మేము తెలియని వాళ్ళం. ఆప్కే పాస్ పైసా హై? హా నోట్స్ హై కోయి? एग्जाम्पल बताना है, उदाहरण चबूतना, क्योंकि क्लास है ना। हाँ दे दो क्लास के दा। दूसरा दस का भी दे, दस सौ भी दे, सौ भी दे दो। मीरू बोलता मैं अनपढ़ है। మీరు ఏమంటారు? మాకు విద్య లేదండి, బైబిల్ పడనా నహీ ఆతా, మాకు బైబిల్ చదవడమే రాదు. ठीक है मान ले। ये कितना है? ये तमा చదువురాని వాళ్ళరా? కాగజనా? పేపరే కదా. ఏ కితనా? ఇదెంత? మీరుతో అన్పడేనా? ఓ మేము చదువురాని వెళ్ళి అన్నారు కదా. ముజే కూర్చు నహీ ఆతా, నాకు ఏం తెలియదు అన్నారు కదా. మీరు ఏ కైసే మాలూమ్? ఏ అలాగే ఏ అలాగే? మరి ఇది వేరు అది వేరు అని ఎట్లా తెలుస్తుంది? మాలూమే తెలుస్తుందా? ఏమా చెప్పు, చెప్పండి. फरक है? तेड़ा उन्दार इन्टलो, दोनों एक जैसे? अरे पर रेंडो अकेला उन्ना है या इसमें आपका नाम लिखेगा? नाम एड्रेस सब इसमें लिखेगा? लेक बद आ नोट में दनी पीरु नी चिरु नाम अन्नी रास्ता वा सड़क में पड़ा है तो ऐसे ही छोड़ देगा? रोड में दगन बड़ा से अटला के बदले स्ता वा एकदम उठाएगा? रेंट ने बदले तीसे स्कूटा फिर बोलता है अनपढ़ है। आज के अनपढ़ कैसे हैं? लिखना पढ़ना नहीं आता, लेकिन फोन का नंबर मालूम है। मोबाइल लो मात्र नंबर लो भले व्यस्त, लिखना पढ़ना नहीं आता, लेकिन ये सब आता है। साधु संदेह ले मात्र भले उत्तरानिक क्यों इंदुकनी वचन पढ़ने का मन नहीं है, वाक्य चलवा मन से इसके लिए बहाना मारता दाने को कुंती साकुटा। हमारा विषय मन मन अंश में परमेश्वर अपना स्वरूप समानता में जब बनाया, దేవుడు ఎప్పుడైతే తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనం చేశాడు, ఉస్కా మత్లబ్ దాని అర్థమే ఇస్ ఆద్మీ కో దియా హువా సమజ్ కితనా, ఈ మానవునికి అనుగ్రహింపబడిన పరిజ్ఞానం ఎలాంటిది? మిట్టి సే సబ్ బనాయా, మంటి లోండే ఇవన్నీ కూడా సృష్టించడం జరిగింది. అంతరిక్ష మే జాకర్ బైఠా, అంతరిక్షంలోకి వెళ్ళి కూర్చున్నాడు. మే పిచ్లే దిన్ ఆప్కో పిక్చర్ దిఖాయా హై, గత దినాల్లో ఆ చిత్రాలను మీరు చూపెట్టండి, కి కైసే ఇన్సాన్ మానవుడు ఏ ప్రకారంగా అంతరిక్ష మే జాకర్ బైఠా అంతరిక్షంలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఇసీ మే ఆప్కో దిఖాయా థా, దీనిలో నుండి మీకు చూపెట్టడం జరిగింది. सिर्फ याद दिलाने के लिए, केवल इधर से साफ नहीं दिख रहा, इकड़ लेदु, इसलिए क्या किया है? अंदुके एं चेशारु? ऊपर जाकर बैठा है, पाई केली कूर्चुन्नाडु, बैठा है ना, कूर्चुन्नाडु कदा चूडंडि. हम लोग जब इधर बैठा है, मानवेम इक्कड नेल मीद कूर्चुंटे, इसके अंदर छह लोग है, दाने लोपल इप्पुडु आरुगुरु उन्नारु, कोई पिल्लर नहीं है, कोई रस्सी नहीं बांधा, ये स्तंभालु लेवु, ये तारलु कट्टलेवु, इधर से इलेक्ट्रिसिटी ऊपर जाने के लिए कोई आंध्र प्रदेश सरकार का इलेक्ट्रिसिटी केबल नहीं लगाया,
మరి దీనికి విద్యుత్నివ్వడానికి మరి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శక్తి సంస్థ వాళ్ళు ఏది సరఫరా కూడా చేయలేదు. ఉదర్ ఎలక్ట్రిసిటీ బి హై, అక్కడ కరెంట్ కూడా ఉంది. శామ్ కో కై బార్ ఆకాశ్ మే జో లైట్ చమక్తా హై నా వో యహీ హై, మధ్యాకాశంలో మధ్య మధ్యలో వెలుగుతుంటుందే లైట్, ఇదే అది. ఇన్సాన్ బనాయా వా ఘోన్సలా, అంటే మానవుడు నిర్మాణం చేసుకున్న ఒక గూడు. బోల్నే కా మత్లబ్, చెప్పడానికి అర్థం ఏంటంటే, ఇస్కో దియా హువా సమజ్ కితనా, మానవుని యొక్క పరిజ్ఞానం తెలివితేటలు ఎంతగా ఉన్నాయి. అప్నా స్వరూప్ మే ఇస్కో బనాయా, తన పోలిక చొప్పున సృజించడం జరిగింది. పరమేశ్వర్ కా దోస్త్ హై, దేవునికి స్నేహితుడేనా. ఇస్కా ప్రాణ మే క్యా క్యా హై, ఈయన ప్రాణంలో ఏమేమి ఉన్నాయి. సమజ్ హై, ఆలోచించే తెలివి. పరిస్థితికి అనుసార్ నయా నయా చీజ్ బనా భీ సక్తా హై, పరిస్థితులకు అనుగుణంగా క్రొత్త క్రొత్త పరికరాలను కూడా సృజించగలడు. నంబర్ దో, రెండవదిగా భావనా భీ హై, భావోద్రేకాలు కూడా ఉన్నాయి. భావనా క్యూ, భావన భావోద్రేకాలు ఎందుకు, మరి ఏ రాజ్యకర్తా థా, ఇతడు ఏలుబడి చేస్తుండినాడు రాజ్యకర్ణ యొక్క దూసరో కా ఆవశ్యకత సమజ్కర్ భావన సమజ్కర్ రాజ్యకర్ణ, మరి ఇతరుల యొక్క అవసరాలను ఎరిగి తన భావోద్రేకాలకు అనుగుణంగా తన ఏలుబడిని జరిగిస్తూ కొత్తవి కనిపెడుతుండేవాడు. ఆ ఉత్పత్తి దూసరా అధ్యాయాన్ని కాలే, ఆది కారణం రెండవ అధ్యాయంలోనికి వద్దాం. ఆది కాండ దూసరా అధ్యాయ, ఆది కాండము రెండవ అధ్యాయం 18-22 తక్, 18-22 వరకు మనం చదువుకుందాం. 18-22, 18-22 వరకు, మన మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకునేను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యుద్ధకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. ఇద్దరు ధ్యాన్ సే దేఖనా, ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. జానవర్ కోన్ బనా రహా హై, జానవర్ జంతువులను ఎవరు సృజించారు, ఉన్కో నామ్ కోన్ డాలా, వారికి పేరు ఎవరు పెట్టారు. తో ఆప్ హిసాబ్ లగాలో ఇస్కా దిమాగ్ కైసా, కొంచెం అంచనా వేయండి ఆయన తెలివితేటలు ఎంతగా ఉన్నాయో. జానవర్ కో దేఖకర్ ఉస్కా ఆదత్ సమజ్కర్ ఉస్కో నామ్ డాల్ దియా, జంతువులను చూచి వాటి స్వభావము ఎరిగి వాటికి పేర్లు పెట్టడం జరిగింది. బనాయా పరమేశ్వర్ నే, నిర్మించింది మాత్రం దేవుడే. అబ్ ఉస్కే బాద్ నీచే దేఖో, ఆ తర్వాత కింద చూడండి, 21-22 21-22 వచనాలు కూడా మనం చూద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటి ముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామును వద్దకు తీసుకొని వచ్చాను. ఇద్దరు ధ్యాన్ సే సమజ్నా, ఇక్కడ జాగ్రత్తగా చదవాలి గమనించాలి. బాకీ సబ్ జానవర్ కో దేఖకర్ నామ్ డాలా, ఇతర జంతువులన్నింటికి వాటి వైఖరి చూసి పేర్లు పెట్టాడు. ఆ పరమేశ్వర్ ఆదాం కే సామ్నే ఏ కోర్ కో లాయా, ఇప్పుడు చూస్తేనేమో దేవుడు ఆదాం ఎదుటికి మరొకరు తీసుకుని వస్తున్నాడు. తబ ఆదాం ఉస్కో దేఖకర్ క్యా బోలా, ఆదాము ఆవిడను చూస్తే ఏమంటున్నాడు, క్యా బోలా, ఏమంటున్నాడు, మేరా హడ్డి మేసే హడ్డి, నా ఎముకలలో ఎముక, తిరుగో కిసునే బోలా, నీకెవరు చెప్పారు ఈ సంగతి, తూ తో సో రా థా నా, నువ్వు నిద్రపోతూ ఉండినావు కదా, ఫిర్ కైసే మాలూమ్ చలా, నీకెలా తెలిసిపోయింది, ఉత్నా తేజ్ దిమాగ్ హై, అంత చురుకైన మెదడు ఆదాం. బోల్నే కా మత్లబ్, దాని అర్థం ఏంటి, ఏ ఆదాం, ఈ మనిషి ఆదాం పరమేశ్వర్ కి తరా సోచతా హై, దేవునికి లాగానే ఆలోచిస్తుండేవాడు. ఏ గానాని గాతా థా, అతడు పాటలు పాడేవాడు కాదు, ఏ రాజ్యకర్తా థా, ఏలుబడి చేస్తుండేవాడు. కిస్ కిస్ పర్, దేని దేని మీదనండి, ఆకాశ కే పక్షి, ఆకాశ పక్షుల మీద, జమీన్ కే జానవర్, భూ జంతువుల మీద, ఆర్ సముద్ర కే మచ్లియో కే పర్ క్యా కర్తా, అలాగే సముద్రంలోని మత్స్యముల మీద, చేపల మీద ఏలుబడి, సబ్ చీజోం కే పర్ క్యా కర్తా, అన్నింటి మీద ఏలుబడి చేస్తున్నాడు. రాజ్యకర్తా థా, ఏ రాజు లాగా పరిపాలిస్తున్నాడు. భావన దియా, భావోద్రేకాలు ఇచ్చాడు. క్యూ భావన దియా, ఎందుకు భావోద్రేకాలను ఇచ్చాడు, రాజ్యకర్ణ,
రాజ్యం చేయాలి, దేఖభాల్ కర్నా హై, వాటి యొక్క బాగోగులు చూడాలి, ఉన్కె లియే చింతా కర్నా హై, వాటి గురించిన చింతలు పడాలి. పరమేశ్వర్ బనాకర్ దియా హై, దేవుడే నిర్మాణం చేసి ఇచ్చాడు. అది తీసరా క్యా హై, మూడవదిగా ఏమిటంటే స్వరూప్ సమానత కా మత్లబ్ క్యా హై, పోలిక స్వారూప్యం అనగా అర్థం ఏంటి, స్వ ఇచ్ఛా దియా హై, తన స్వంత కోరికలను దేవుడు ఇచ్చాడు. స్వ ఇచ్ఛా కా మత్లబ్ స్వంత అభీష్టాలు అంటే అర్థమేంటి, జైసే మే కిసి కే అధీన్ నహీ హై, నేను ఏ ప్రకారంగా ఒకరి ఆధీనములో లేను, ఆదమ్ తేరుకో బి మే అధీన్ నహీ బనా రహా హూ, ఓ ఆదామా నిన్ను కూడా ఎవరి ఆధీనములో ఉండకుండా చూస్తున్నాను, తేరుకో ఆజాదీ దియా హై, నీకు స్వాతంత్ర్యాన్ని అనుగ్రహిస్తున్నా, మే తేరుకో గులాం నహీ బనా రహా, నిన్ను బానిసగా చేయడం లేదు, జైసే మే అకేలా చల్తా హూ, నేను ఒంటరిగా ఎలాగైతే నడుస్తాను, తూ బి అకేలా చల్ సక్తా హై, నీవు కూడా ఒంటరిగా నడవగలవు, మేరే మదత్ కే బినా ఖుద్ చల్ సక్తా హై, నా సహాయము లేకుండానే నీ అంతట నీవే నడవగలవు, మే తేరుకో ఆజాదీ దియా హూ, ఇదిగో నీకు స్వేచ్ఛనిస్తున్నా నేను, తూనే చున్నా హై చల్నా కైసే హై, నీవు ఎన్నుకునవలసింది ఏంటంటే ఎలా నడవాలి, తూ అప్నే ఆప్ చల్నా తో చల్లే, నీకు నీవే నడవాలనుకుంటే నడు, యా మేరే సాత్ చల్నా తో మేరే సాత్ చల్లే, ఇక నాతో నడవాలన్న ఆశ ఉంటే నాతో నడు, మే తేరుకో ఖిలోనే కి తరా నహీ బనా రహా హూ, నిన్ను కీలు బొమ్మలాగా ఏం చేయడం లేదు, అచ్చి తరహ హమ్ సబ్ సమజ్నా హై, మనం అందరం కూడా మంచిగా అర్థం చేసుకో, పరమేశ్వర్ హమ్ సబ్ మనుష్య కో ఆజాదీ దియా హై, దేవుడు మానవులమైన మనకందరి కూడా స్వంత స్వేచ్ఛనిచ్చాడు, బాకీ సృష్టి మే కిసీ కో ఆజాదీ నహీ హై, సృష్టి యావత్తులో ఎవరికి కూడా ఇది స్వాతంత్ర్యం లేదు, కేవల్ హమ్ కో ఆజాదీ దియా హై, కేవలం మన కొరకే ఇలాంటి స్వేచ్ఛ అనుగ్రహించబడింది, క్యూ ఎందుకని, తాకి హమ్ అప్ హమ్నే తయ కర్నా హై కైసే చల్నా హై, మనకు మనమే తీర్మానం తీసుకోవాలి ఎలా నడవాలన్నది, హమ్ విశ్వాసీ కా హమారా ఆదత్ క్యా హై, విశ్వాసులమైన మన అలవాట్లు ఎలా ఉంటాయి, గల్తీ కరేంగే, పొరపాటు చేస్తాం, ఫిర్ కిస్కో దోష్ దేంగే, ఆ తర్వాత ఎవరి మీద దోషారోపణ చేస్తాం, శైతాన్ కో దోష్ దేంగే, శైతాన్ మీద వేసేస్తాం, దూసరే కే ఉపర్ దోష్ దేంగే, ఇతరుల మీద వేసేస్తాం, ఆప్ దోష్ దేకర్ బచ్ నహీ సక్తా, మీరిలాగా దోషారోపణ చేసి తప్పించుకొన జాలరు, ఆప్నే ఫ్యాన్స్లా కర్నా హై, మీరు తీర్మానం తీసుకోవాలి, సో ప్రాణ్ మే క్యా హై, ప్రాణంలో ఏముంది, సోచనే కా శక్తి, ఆలోచించే శక్తి ఉంది, భావన ఇచ్చా శక్తి, అలాగే సొంత ఆలోచన శక్తి, అందర్ ఆత్మ మే క్యా కేడాలా, లోపల ఉన్న ఆత్మలో ఏమేం వేశాడు, తూ అప్నీ మర్జీ సే చలేగా తో భీ, నీవు నీ స్వంత ఇష్ట ప్రకారంగా నడిచినప్పటికీ, తేరుకో సహీ క్యా హై గలత్ క్యా హై బతానికి లే అందర్ వివేక్ కో డాలా హై, నీవు చేస్తున్నది మంచిదో చెడ్డదో తెలుసుకోవడానికి లోపల మనస్సాక్షిని కూడా ఉంచి, తూ గలత్ కర్తే హి, నీవు తప్పు చేసిన తక్షణమే తేరా వివేక్ సాయరన్ మారేగా, నీ మనస్సాక్షి గంట మోగిస్తుంది, ఇస్లే పరమేశ్వర్ వివేక్ డాలా హై, అందుకే దేవుడు మనస్సాక్షిని అనే దాన్ని ఉంచాడు, క్యూ ఎందుకు, హమారీ భలాయి కే లియే, మన ప్రయోజనార్థమే, అప్నే శరాబీ కో శరాబ్ ఖరీదతే దేఖా హై, మీరు తాగుకునే వ్యక్తి తాగే మద్యాన్ని కొనేటప్పుడు చూసారా, హాత్ మే లేకర్ ఆతా, చేతిలో పట్టుకొని వస్తాడా, కైసే లాతా, ఎలా తీసుకొస్తాడు, హమారే ఇదర్ కోయి బైఠా హై జో పెహ్లే కభీ దారూ పియా హై, ఇక్కడ ముందు తాగిన వాళ్ళు ఎంత మంది ఉన్నారో కాస్త చెప్తారా, చెయ్యి హాత్ ఉపర్ కరో, ఒకసారి తాగిన వాళ్ళు, శరమ్ నీ కర్నా, పెహ్లే పియా నహీ, ఇంత ముందు తాగిన వాళ్ళందరూ హాత్ ఉపర్ కరో నా, జో కోయి పియా నా, శరమ్ క్యా కర్నా, ఎందుకు సిగ్గుపడతారండి, ఉన్నది ఉన్నది చెప్పరా, తబ్ కైసే ఖరీదతే తే, ఎలా కొంటుండేవాళ్ళు, పెప్సీ కి తరా ఖరీదతే తే, ఏమైనా పెప్సీ లా కొంటుండేవాళ్ళా, ఆ హమారే మధ్య ప్రదేశ్ మే బెహన్ లోగ్ భీ పీతా హై బీచ్ బీచ్ మే, మధ్య ప్రదేశ్ లో అయితే సహోదరులు కూడా అప్పుడప్పుడు గుర్తుంటుంటారు, ఇదర్ తో నహీ హోగా నా, ఇదర్ భీ హై, ఆ భాయి లోగ్ సే కమ్ నహీ హై, కమ్జోర్ పాత్ర కాదు, సహోదరుల కంటే తక్కువ పాత్రలేం కాదు వీళ్ళు కూడా, ఇదర్ సే హైదరాబాద్ జానే ఒక రాస్తా మే మట్కా లేకర్ బెహన్ లోగ్ భీ బయట దేనే కిలే టోడీ, ఆ ఇక్కడ నుండి హైదరాబాద్ కు వెళ్ళేటప్పుడు తాడ్ చెట్టు కనబడింది అనుకోండి, కుండ కొర కూర్చొని ఆడవాళ్ళు కూడా ఉన్నారు, మరి ఆద్మీలో సడక్ మే పత్తా లేకర్ ఉస్మే పీతా, ఇక
కళ్ళు నొట్టి ఉంటుంది కదా, దాంట్లో తాగడానికి ఆకు చుట్టా పెట్టుకుని ఇట్లా పెట్టుకుని తాగుతూ ఉంటారు. ఇక చాయ్ నై పియగా, దూద్ నై పియగా, ఏ పియగా, చాయ్ అక్కర్లేదు వాళ్ళకు, పాలు అక్కర్లేదు, కానీ ఈ చెట్టు పాలు మాత్రం కావాలి. ఫిర్ ఉస్కే బాద్ ఇదర్ ఉదర్ బి దేఖేగా. ఆ తర్వాత తాగేటప్పుడు అటు ఇటు కూడా చూస్తుంటారు. క్యూ, ఎందుకు? అందర్ వివేక్ హై, లోపల మనస్సాక్షి ఉన్నది. వివేక్ క్యా బోల్ రా, వివేక్ వివేక్ మనస్సాక్షి ఏమంటోంది, ఏ అచ్చా నై హై, ఇదిగో నువ్వు చేస్తున్న పని బాగలేదు, ఇస్లే బాటిల్ కిదర్ రక్తా తా, అందుకే సీసా ఎక్కడ పెట్టేవాడు, పాకెట్ కే అందర్ జేబు లోపల, కిసికు మాలూమ్ నై చల్నా, ఎవ్వరికి తెలియదు, ఫిర్ బి పీతే తే ఐ నా దాగుతున్నా. సో వివేక్యం ఉండాలా, మరి మనస్సాక్షిని ఎందుకు వచ్చాడు, ఫిర్ కోయి బతానికి బినా ఈ మాలూమ్ చల్నా చెయ్యి గలత్ క్యా, అంటే ఇతరులు ఎవ్వరు చెప్పకుండానే మనస్సాక్షి ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పడానికి. దూసరా క్యాడాలా, మరొకటే వేసా, అంతర్జ్ఞాండాలా, ఆంతర్య జ్ఞానం ఇచ్చాడు, అంతర్జ్ఞానికి ఉండాలా, ఆంతర్య జ్ఞానాన్ని ఎందుకు చేశాడు, తాకి పరమేశ్వర్ కి ఆవాజ్ సునే, శైతాన్ కి ఆవాజ్ భీ సునే, ఎందుకంటే దేవుని యొక్క స్వరమును అలాగే సాతాన్ యొక్క స్వరమును కూడా వినడానికి, ఇస్లీ అంతర్జ్ఞాండాలా హై, అందుకే ఆంతర్య జ్ఞానము దేవుడి. ఓ పహలే భీ ఆప్కో బతాయా హమారే అందర్ వో సిమ్ డాలా హై, నేను మొదటే మీకు చెప్పాను కదా, మన లోపల ఒక సిమ్ము లాంటి పరికరాన్ని పెట్టాడు. సిమ్ కి ఉండాలా, సిమ్ ఎందుకు పెట్టాడు, తాకి సిగ్నల్ సున్సకే, అంటే సంకేత ప్రకంపనను వినడానికి. హమ్ తీన్ ఆవాజ్ సున్తే, మనము మూడు రకాల స్వరాలు వింటాం. కొన్ కొన్ సా, ఏంటేంటవి, పరమేశ్వర్ కా ఆవాజ్, దేవుని స్వరం, శైతాన్ కా ఆవాజ్, సాతాన్ యొక్క స్వరం, ఫిర్ హమారా ఖుద్ కా భీ హై, అలాగే మన స్వంత స్వరం కూడా ఉంటుంది. కిస్ కిస్ కా ఆవాజ్, ఎవరెవరి స్వరాలవి, పరమేశ్వర్ కా, దేవుని యొక్క స్వరం, శైతాన్ కా, సాతాన్ యొక్క స్వరం, ఫిర్ హమారా ఖుద్ కా, అలాగే మన స్వంత స్వరం. వచన్ క్యూ సీఖనా, వాక్యం ఎందుకు నేర్చుకోవాలి, తాకి ఆప్ యే తీనో ఆవాజ్ మే ఫరక్ పహచాన్నా హై, ఎందుకంటే ఈ మూడు స్వరాల మధ్యలో ఉన్న తేడా ఏమిటో నేను తెలుసుకోవడానికి. సో అంతర్జ్ఞాన్ కి అలావా ఆర్ క్యా హై, ఆంతర్య జ్ఞానమునకు బదులుగా ఇంకేమి ఇచ్చాడు, పరమేశ్వర్ సంగతి బోల్కర్ చీజ్ డాలా, దేవుడు సహవాసమననే ఒక దాన్ని ఇచ్చాడు, యాని పరమేశ్వర్ కా ఆర్ శైతాన్ కా ఉపస్థితి అనుభవ్ కర్ సక్తా, అంటే దైవ సన్నిధిని అలాగే సాతాన్ యొక్క ఉనికిని కూడా అనుభవించగలిగాడు. సో ఈ ఆత్మీకో దేఖో, ఈ మనుష్యుని ఇప్పుడు చూడండి, స్వరూప ఆర్ సమాంత, పోలిక స్వారూప్యము, ఉస్కా మత్లబ్, దాని అర్థం ఏంటి, జైసే పరమేశ్వర్ హై వైసే హీ హై, దేవుడు ఎలా ఉన్నాడో అత్యంగా ఈ మనుషుడు కూడా అలాగే ఉన్నాడు. లేకిన్ ఇస్ ఆద్మీ ఆర్ పరమేశ్వర్ మే ఫరక్ హై, అయితే ఈ మనుషుడికి దేవునికి తేడా ఉంది. కౌన్ సా ఫరక్ హై, ఏం తేడా, అది పాంచ్ ఖూబీ నహీ దియా, ఐదు ప్రత్యేకతలు దేవుడు ఇవ్వలేదు. క్యా క్యా నహీ దియా, ఏమేమి ఇవ్వలేదు, ఏ ఆద్మీకో శిరువాత్ హై, ఈ మనుష్యునికేమో ఒక ఆరంభం అనేది ఉంది. పరమేశ్వర్ కోయి ఆరంభం నహీ హై, దేవునికైతేనేమో ఆరంభం అనేది లేదు. మనుష్యకు ఆరంభం హై, మనుష్యునికి ఆరంభం అనేది ఒకటి ఉంది. నంబర్ దో, రెండవదిగా, పరమేశ్వర్ కభీ బదల్తా నహీ హై, దేవుడు ఎన్నడూ కూడా మార్పు చెందని దేవుడు. ఏ మనుష్య బదల్తా హై, ఈ మానవుడేమో మారుతూ ఉంటాడు. సమ్జానే కే లియే, అర్థం కావడానికి, ఆప్కా పురానా 20 సాల్ పహలే కా బ్లాక్ అండ్ వైట్ ఫోటో దేఖా హై కభీ, మీరు 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నలుపు తెలుపులో తీసుకున్న ఫోటో ఉందా, చూసారా, కైసే హై, ఎలా ఉంది అది, అభిబి ఐసే హి లగ్తా హై యా బదల్ గయా, అప్పుడున్న రూపమే ఇప్పుడు కూడా కనబడుతుందా, లేకపోతే ఏమైనా మారినట్టు కనబడుతుందా, బదల్ గయానా, మార్పు చెందారు కదా, క్యూ, ఎందుకు, హమ్ బదల్తే రహతే హై, మనం మారుతూనే పోతుంటాం, ఇస్లే మనుష్య పర్ భరోసా నహీ కర్నా, అందుకే మనుష్యుల మాత్రుల మీద ఆధారపడదు, ఏ బదల్తా రహతా, వీళ్ళు మారుతూనే ఉంటారు, కేవల్ ఏకీ హై జో కభీ నహీ బదల్తా, ఒక్కడే ఉన్నాడు, ఆయన ఎన్నడూ కూడా మార్పు చెందడు, ఓ కౌన్ హై, ఆయన ఎవరై ఉన్నారు, ఓ పరమేశ్వర్ హై, ఆయనే. సో దూసరా ఖూబీ క్యా నహీ దియా, మరొక విశిష్టత ఏమి ఇవ్వలేదు, ఏ బదల్తా హై, ఈయన మారుతూ ఉంటాడు, పరమేశ్వర్ బదల్తా నహీ, దేవుడు ఎన్నడు మారడు. నంబర్ 3, మూడవదిగా, పరమేశ్వర్ సర్వజ్ఞాని హై, దేవుడేమో సర్వజ్ఞాని అయిన దేవుడు, ఇన్సాన్ సర్వజ్ఞాని నహీ హై, మానవుడు సర్వజ్ఞాని కాడు. నంబర్ 4, నాలుగవది, పరమేశ్వర్ సర్వవ్యాపి హై,
దేవుడు సర్వవ్యాపకుడై ఉన్నాడు. మనుష్య సర్వవ్యాపి నహి హై. మానవుడు సర్వవ్యాపకుడు కాడు. నంబర్ 5, ఐదవది, పరమేశ్వర్ సర్వశక్తిమాన్ హై. దేవుడు సర్వశక్తిమంతుడు. హమ్ లోగ్ సర్వశక్తిమాన్ నహి హై. మనము సర్వశక్తిమంతులము కాదు. ఇస్లియ మనుష్య కో స్త్రీ ఆర్ పురుష్ కర్కర్ బనాయా హై. అందుకే మానవులను స్త్రీని గాను పురుషుని గాను దేవుడు సృజించాడు. క్యోకి సబ్ కామ్ అకేలే నహి కర్ సక్తా హై. ఎందుకంటే అందరూ కూడా ఒక్కరే పని అన్ని పనులు చేయలేదు. హమే లగ్తా హై హమ్ సబ్ కుచ్ కర్ సక్తా హై. కలాగా అనిపించవచ్చు అన్ని కూడా నేనే చేసే. హమే దూసరో కా మదత్ చాయియే. కానీ మనకు ఇతరుల సహాయం అవసరమై ఉంది. ఏ పాంచ్ గుణ మనుష్య కో నహి దియా. ఈ మా 5 గుణాలను దేవుడు మానవునికి ఇవ్వలేదు. బాకీ సబ్ కుచ్ మనుష్య కో దియా. ఇంకా మిగతా అన్నింటిని కూడా దేవుడు అనుగ్రహించాడు. ఇస్ ఆత్మీ కో దేఖో జరా. ఈ మనుష్యుని కాస్త చూడండి. మిట్టి సే బనా. మట్టితో సృజింపబడ్డాడు. పరమేశ్వర్ కా స్వరూప్ సమాంత. దేవుని యొక్క స్వరూపము పోలికలో సృజింపబడ్డాడు. పరమేశ్వర్ కా దోస్త్ హై. దేవుని యొక్క స్నేహితుడయ్యాడు. పరమేశ్వర్ కే సాత్ చల్తా హై. దేవునితో నడుస్తున్నాడు. పరమేశ్వర్ ఇస్కో మిల్నే కే లియే ఆతా థా. దేవుడే ఇతరుని కలుసుకోవడానికి దిగి వస్తుండే. పృథ్వీ కే ఉపర్ రాజ్య కర్తా హై. మీద ఏలుబడి చేస్తుండినాడు. జానవరం కో నామ్ దియా హై. జంతువులకన్నిటికి పేర్లు పెట్టాడు. పత్ని కో భీ నామ్ యహీ దియా. భార్యకు సహితం ఈయనే పేరు పెట్టాడు. జైసే పరమేశ్వర్ దేఖతా హై వైసే యే భీ దేఖతా హై. ఏ దృక్కోణం గుండా దేవుడు చూస్తున్నాడు మానవుడు కూడా అదే దృక్కోణంలో చూస్తున్నాడు. కోయి గల్తీ నహి కర్తా హై. ఏ పొరపాటు చేయడం లేదు. పరమేశ్వర్ కా ఇచ్ఛా ఔర్ ఇస్కా ఇచ్ఛా ఏక్ హై. దేవుని యొక్క ఇష్టమేటో అలాగే ఈయన ఇష్టమేటో ఒకేలాగా ఉన్నాయి. ఏ అప్నే బారే మే కుచ్ నహీ సోచ్ రహా హై. తనంతట తానుగా తన కొరకు ఏది ఆలోచించుకోవడం లేదు. జైసే పరమేశ్వర్ దేఖ్ రహా హై వైసే దేఖ్ కర్ రాజ్య కర్ రహా హై. దైవ దృష్టి ఎలాగైతే ఉందో ఈయన దృష్టి కూడా అలాగే ఉండి ఏలుబడి చేస్తుంది. అగ్లా ఖూబీ క్యా హై. మరొక విశిష్టత ఏమిటి. సబ్ చీజే ఇస్కా అధీన్ హై. సమస్తమును కూడా ఈ మనుష్యుని ఆధీనమైపోయాయి. క్యూకి పరమేశ్వర్ కి తరా దేఖతా హై. ఎందుచేతనంటే దైవము వలనే చూస్తున్నాడు. ఇస్లియ సబ్ బాతే ఇస్కే అధీన్ హై. అందుకునికే అన్ని కూడా ఈయన ఆధీనమైపోయాయి. ఆఖరి బాత్ క్యా హై. చిత్త చివరి మాట ఏంటి. ఇస్కో శరమ్ నహీ హై. ఇతనికి సిగ్గు అనేది. ఇస్కో చుపానే కే లియే కుచ్ భీ నహీ హై. ఇతని దేహంలో దాచుకునేది లేదు. యే టేడా నహీ సోచ్తా హై. ఇతడు తిరకాసుగా ఆలోచించడు. దూసరో కా భలాయీ సోచ్తా హై. ఎప్పుడు కూడా ఇతరుల ప్రయోజనమునే ఆలోచిస్తాడు. జబ్ సృష్టి దేఖతా హై. ఎప్పుడైతే ఈ సృష్టిని గమనిస్తాడో. ఈ ఆదమ్ ఔర్ హవ్వా కైసే హై. ఈ ఆదమ్ హవ్వాలు ఎలా ఉన్నారు. పరమేశ్వర్ కి తరా హీ హై. దేవుని వలనే పోలి ఉన్నారు. సో ఈ సృష్టి కా ఈ కౌన్ హై. మరి సృష్టికి ఈయన ఏమై ఉన్నాడు. ఈ పరమేశ్వర్ నా హై. ఈయనే కదండి దేవుడు. జరా సోచ్ కర్ దేఖో ఆదమ్ ఔర్ హవ్వా కైసే థే. కొంచెం ఆలోచించి గమనించండి ఆదమ్ హవ్వాలు ఎలాగ ఉండినారు. పరమేశ్వర్ కా దోస్త్ హై. దేవునికి స్నేహితులు. కిస్కే లియే బనాయా. దేని కొరకు సృజింపబడ్డారు. గానా గానే కే లియే నహీ. పాటలు పాడడానికి కాదు. పరమేశ్వర్ కే సాత్ సంబంధ రఖనే కే లియే బనాయా. దేవునితో సంబంధము కుదుర్చుకోవడానికి నిర్మాణం అయ్యారు. ఏ లూసిఫర్ కో ఏ కోయి సౌభాగ్య నహీ హై. లూసిఫర్ కైతే ఈ భాగ్యం ఏది కూడా లేదు. ఆజ్ లేకిన్ హమ్ ఇన్సానో కో దేఖే. ఈనాటి దినాల్లో ఉన్న మానవులను కాస్త చూడండి. హమ్ సబ్ ఇసి ఆదమ్ సే ఆయా నా. మనం ఇదే మనుష్యుని నుండి వచ్చిన వారం కదా. ఆయా నహీ ఆయా. ఏమండి వచ్చామా లేదా. హమ్ బూడే హో రహే. మనం వృద్ధులం అవుతున్నామా లేదా. హమ్ దూసరో కే లియే నహీ సోచ్తే అప్నే లియే సోచ్తే. ఇతరులను గురించి ఎన్నడు ఆలోచించం. మన గురించి మనకే ఆలోచన. అప్నే బచ్చే కే బారే మే హీ సోచేగా. మన పిల్లల యొక్క ఆలోచనే. దూసరో కే బారే మే నహీ. ఇతరులను గురించి నా ఆలోచనే. మేరా ఫాయదా క్యా హోగా. నా లాభం ఏంటి. పరమేశ్వర్ కే సాత్ నహీ చల్తా హై. దేవునితో కూడా నడవడు. సిమెట్రీ మే జా రహా హై. సమాధి తోటకి వెళ్తున్నాడు. శరీర్ మే దర్ద్ హై. ఒంట్లో నొప్పులు ఉంటున్నాయి. అభి ఇన్సాన్ దూసరే కో జబ్ దేఖతా హై. ఎప్పుడైతే మానవుడు ఇతరులను చూస్తుంటాడు క్యా బోల్తా. ఏమని చెబుతాడు. మే ఊంచా జాతి మీరు నీచ జాతి. నేను అగ్రవర్ణానికి చెందిన వాడిని నీవు నీచ వర్గానికి చెందిన. ఏ మేరా సమాజ్ ఏ దూసరా సమాజ్. ఇది నా వర్గం అది నీ వర్గం. మే షెడ్యూల్ కాస్ట్ టు హై కాస్ట్. నేను బలహీన వర్గం నువ్వే ఉన్నతమైన వర్గం. ఆజ్ కలీసియా కే అందర్ భీ ఐసే హీ సోచ్తా. ఈనాటి సంఘాలలో ఆలోచన సరళి కూడా అలాగే ఐసే హీ హై నా.
అవునా లేదండి? ఆజకల్ బహుత్ విశ్వాసీ హంసే బోల్తా బప్తిస్మా కా సర్టిఫికేట్ చాయే తాకి మైనారిటీ కా ఫాయదా చాయే. ఈనాటి దినాల్లో సంఘాలు ఉన్న విశ్వాసులు ఏమని అడుగుతున్నారు? మైనారిటీ సర్టిఫికేట్ మాకు కావాలి, ఎందుకంటే మైనారిటీ రాయితీలు అన్ని పొందుకోవాలని. అజ్ కలీసియామే దేకో, ఈనాటి దినాల సంఘాల్లో చూడండి, ఆదాము రవ్వామే కోయి ఫరక్ తా, ఆదాము అవ్వరను వ్యత్యాసం ఉందా? క్యా హవ్వ ఆదాం కే అధీన్ తా? ఏమిటి అవ్వ మరి ఆదాము యొక్క ఆధీనంలో ఉందా? బోలు గిర్నేకే పైలే అంటే పడిపోవడానికంటే ముందుగా సంగతి చెప్పండి. హవ్వ క్యా ఆదాం కే అధీన్ తా? హవ్వ ఏమిటి ఆదాము యొక్క ఆధీనంలో ఉందా? బరాబర్ థేనా? సమానం కదా, సరి సమానంగా ఉన్నారా లేదా? లేకిన్ గిర్నేకే బాద్, కానీ పడిపోయిన తర్వాత ఏమో పరమేశ్వర్ హవ్వాకో కిస్కే జిమ్వారీ మే దే దియా? దేవుడు హవ్వను ఎవరి బాధ్యతలు కుదిలేశాడు? తేరా లగావ్ కిస్కే సాతి హోగా? నీ ప్రేమ వాంఛ ఎవరి మీదకి వెళ్తుంది? పురుషుకే సాతి హోగా బోలానా? అవునా, పురుషుడి మీదకి వాంఛ కలుగుతుందని. గిర్నేకే గిర్నేకే పైలే కైసే థా? మరి పడిపోవడానికంటే ముందుగా ఎలా ఉంది? ఇస్ ఆద్మీకో దేఖో చల్తా కైసే థా? ఈ మనుష్యుని కాస్త చూడని నడక తీరు ఎలా? పరమేశ్వర్ కా దోస్త్, దేవునికి స్నేహితుడు. అవి హం విశ్వాస్ మే ఆ గయే, మనం అందరం కూడా విశ్వాసంలోకి వచ్చేసాం. హం భీ కైసే హోనా, మనం కూడా ఎలా ఉండాలి? ఈ ఆదమ్ కి తరహ హోనా నహీ హోనా, ఈ ఆదాము మాదిరిగా మారాలా వద్దా? హమారా సోచ్ బదల్నా నహీ బదల్నా, మన ఆలోచన విధానం మారాలా వద్దా? హమారా ఇచ్ఛా బదల్నా నహీ బదల్నా, కోరికలు మార్పు చెందాలా లేదా? లేకిన్ హోతా క్యా హై, కానీ జరుగుతున్నది ఏంటి మరి? హమారే మే కోయి బదలావ్ నహీ హై, మనలో ఏ మార్పే లేదు. హం బోల్తే హమారే అందర్ నయా జనం హువా హై, మా లోపల నూతన జన్మానుభవం వచ్చేసినంట. లేకిన్ హమారా చాల్చలన్ కైసా, కానీ మన ప్రవర్తన విధానం ఎట్లా ఉంది? లేకిన్ ఇస్ పరమేశ్వర్ కో జరా దేఖనా, ఈ దేవుని కాస్త చూడండి. ఏ ఆదమ్ కో ఐసే బనాయా హై తో భీ, ఈ ఆదాము ఈ ప్రకారంగా సృజించినప్పటికీ, అప్నీ తరా బనాయా హై, ఆయన పూలిక చొప్పున సృజించాడు. అనంత కాల్ తక్ రాజ్య కర్నా హై, నిత్య జీవం వరకు ఆయన రాజ్యం ఏర్పడి చేయాలి. బగీచా మే రఖా, తోటలో ఉంచాడు. క్యా కర్నే కే లియే, ఏం చేయడం వరకు ఉంచాడు? దూసరా అధ్యాయ పంద్రా వచన్, రెండవ అధ్యాయము 15 వచనాన్ని మనం చదువుకుందాం. ఉత్పత్తి 2:15, ఆది కాండం 2:15 వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేధ్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచాను. ఆదంకో బగీచామే క్యూ రకా, దేవుడు ఆదామును ఏదేను తోటలో ఎందుకు పెట్టాడు? సోనే కెలియే కాదు, నిద్రపోవడం కొరకు కాదు. క్యా కర్నా హై, ఏం చేయాలి? కామ్ కర్నా హై ఔర్ దేఖ్బాల్ కర్నా హై. అలాగే తోటను కాస్తూ ఉండాలి, కాపుగాయాలి. ఉస్కా మత్లబ్, దాని అర్థం పహలా దిన్ సే హి, మొదటి రోజు నుండి కామ్ కర్నా హై, పని చేయాల్సి ఉంది. సోనే కే లియే నహీ బనాయా, పడుకోవడానికి సృజించలేదు. పరమేశ్వర్ భీ కామ్ కర్తా హై, ఇన్సాన్ నే భీ కామ్ కర్నా హై. దేవుడు పని చేస్తున్నాడు, నరుడు కూడా పని చేయాలి. ఆజ్ బహుత్ సే లోగ్ హై వో బోల్తే హమే కోయి కామ్ నహీ మిల్తా. చాలా మంది ఈ రోజుల్లో ఏమంటారు, మాకే పని లేదు గనక చేయడం. పాస్టర్ గారు ప్రార్థన కరో, ముజే కామ్ నహీ మిల్తా హై. పాస్టర్ గారు పని దొరకడం లేదు, కాస్త ప్రార్థన చేయండి. హం ప్రార్థన క్యూ కరే, మేము ఎందుకు ప్రార్థన చేయాలి? ఆప్కో కామ్ క్యూ నహీ మిల్తా, మీకు పని ఎందుకు దొరకడం లేదు? క్యూ, ఎందుకండి? పని దొంగ హైనా, అంతే అర్థమైంది కదా నేను చెప్పేది. సమజ్ మే ఆయా, అర్థమైందా? కామ్ చోర్ కో కౌన్ కామ్ దేగా, పని దొంగలకు ఎవరు పని పెడతారు? బహుత్ థకావట్ హై, బాగా అలసట ఉంటది. ఇదర్ సే ఉదర్ జానా హై తోభీ 10 ఆద్మీ కా మదద్ చాయియే. ఇక్కడ నుండి అక్కడికి చేరుకోవాలంటే 10 మంది సహకారం కావాలి. ఇరు పక్కల బహుత్ సే ఘర్ హై, ఎన్నో ఇల్లు ఉన్నాయి. బోల్తే మేరా పత్ని బాత్ నహీ మాన్తా, ఆ నా భార్య నా మాట వినదు. మేరే బచ్చే భీ బాత్ నహీ మాన్తా, పిల్లలు నా మాట వినరు. క్యూం మానేగా, ఎందుకు వింటారు? పని దొంగ అయినా క్యూం మానేగా? నువ్వు పందొంగవు కనుక ఎందుకు వింటారు నీ మాట? హమేషా ఇసీ బెటర్ అయితా, ఎప్పుడు చూసినా అలాగే కూర్చుండిపోతా. కామ్ చోర్, నా పని దొంగలు. ఫిర్ బోల్తా ముజే కోయి కామ్ నహీ మిల్తా, మళ్ళా పైనుండి అంటారు నాకు పని దొరకడం లేదు. పరమేశ్వర్ శిరు సే ఆదమ్ కో బోలా గ్యా,
మొదటి నుండి కూడా ఆదాముతో దేవుడు ఏమని చెప్పాడు? మేరీ తరా బనాయా, నాలా చేశాను సుమి, దేఖభాల్ కర్నా, మంచిగా కాయాలి, రక్ష కర్నా, దీన్ని తోటను కాపాడాలి. మేనే బనాకర్ దియా హే, నేను వేసి ఇస్తున్నాను, సుస్థితిసే బయటనే కిలే నహీ హే, నిర్లక్ష్యంగా సోమరిగా కూర్చోవద్దు. యాని పరమేశ్వర్ హమే దేఖతా కైసే హే, అంటే దేవుడు మనను ఎలా దృష్టిస్తాడు? బడా జమవారీ దియా హే, గొప్ప బాధ్యతను ఒకటి అప్పగించాడు. ఆర్ ఉస్కే సా పరమేశ్వర్ క్యా కియా, దానితో పాటే దేవుడు ఏమేమి ఇచ్చాడు? ఉస్కా 16 और 17 భీ పడియే, ఆ రెండవ అధ్యాయంలో నే ఉస్కా 9 భీ పడియే, అరే 8 और 9, దూసరా అధ్యాయ 8 और 9, ఆది కాండము 2వ అధ్యాయము 8-9 వచనాలు కూడా మనం చదువుదాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడు. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్షము ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను. ఇదరా పరమేశ్వర్ గా ఆదత్ దేఖనా, ఇక్కడ కాస్త దేవుని యొక్క స్వభావం ఏంటో గమనించండి. హమ్నే దేఖా ఆదమ్ కో కైసే బనాయా, మనం చూసాం కదా దేవుడు ఆదామును ఎలా సృజించాడు. అపో బగీచా మే రఖా, ఇప్పుడు చూస్తేనేమో తోటలో పెట్టాడు. హర్ ప్రకార్ కా పేడ్ హే, రకరకాల పండ్ల వృక్షాలు ఉన్నాయి, ఖూబ్సూరత్ హే, చాలా సుందరంగా ఉన్నాయి. లేకిన్ దో ఖాస్ పేడ్ భీ లగాయా, అలాగే ఒక రెండు ప్రాముఖ్యమైన చెట్లను దేవుడు నాటాడు. కొన్సా ఏంటవి? భలే బురే కా జ్ఞాన్ కా వృక్ష, మంచి చెడ్డల తెలివినిచ్చే ఒక చెట్టు. దూసరా, రెండవ చెట్టు జీవన్ కా వృక్ష, జీవ వృక్ష ఫలములు కలిగిన చెట్టు. ఏ పేడోం కా దూసరే పేడ్ సే ఫరక్ క్యా హై? ఈ రెండు చెట్లకును ఇతర అన్ని చెట్లకును ఉన్న తేడా ఏమిటి? బాకీ పేడ్ కా ఫల్ ఖానే సే పేట్ భరేగా, మిగతా చెట్ల ఫలములన్నీ తింటే కడుపు నిండుతుంది. లేకిన్ ఏదో పేడ్ కా ఫల్ ఖానే సే పేట్ నహీ భరేగా, కానీ ఈ రెండు చెట్ల పండు గనక తింటే కడుపు నిండేది కాదు. లేకిన్ ఆర్ కుచ్ అలగ్ హో జాయేగా, కానీ మరో రకంలోకి మారిపోతారు. కొన్సా పేడ్? ఈ చెట్టు అండి, భలే బురే కా జ్ఞాన్ కా వృక్ష, మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు. ఆర్ జ్ఞాన్ కా వృక్ష అంటే జ్ఞానము తెలివిని మంచిని చెడ్డనిచ్చే చెట్టు. ఏ సిర్ఫ్ సమ్జానే కే మే దో పేడ్ దిఖారా, మీకు అర్థం కావడం కొరకే ఈ రెండు చెట్లను చూపెడుతున్నా. ఓ పేడ్ ఐసా నహీ థా, సిర్ఫ్ సమ్జానే కే లియే, ఆ చెట్లే వట్టాగా లేవు తోటలో, మీకు అర్థం కావడం చూపెడుతున్నా. పరమేశ్వర్ క్యా బోలా, దేవుడు ఏం చెప్పాడు? ఉస్కా 16-17 పడి 16-17 వచనాలు మనం చదువుకుందాం ఈ సమయంలో. దూసరా అధ్యాయ 16-17, ఆది కాండం 2వ అధ్యాయం 16-17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో నున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించేది. ఇది ధ్యాన్ సే సమజ్న, ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. పరమేశ్వర్ క్యా బోల్ రా, దేవుడు ఏమని చెబుతున్నాడు? భలే బురే కా జ్ఞాన్ కా వృక్ష కా ఫల్ జిస్ దిన్ తూ ఖాయేగా నిశ్చిత్ మరేగా. మంచి చెడ్డలను తెలివినిచ్చి ఈ పండును నువ్వేనాడైతే తింటావు, ఆ దినాన్ని తప్పకుండా నువ్వు కస్తావు. తో ఏక్ సవాల్, ఒక ప్రశ్న, పరమేశ్వర్ సర్వజ్ఞాని హే నహీ హే? ఏమండి, దేవుడు సర్వజ్ఞానియా కాడా? మాలూమ్ హే ఖాయేగా, దేవుడికి తెలుసా మరి ఈ మనుషుడు తింటాడు అని? మాలుమే తెలుసా లేదా? మాలుమే తెలుసు కదా, ఫిర్ క్యూ లగాయా, మరి ఎందుకు పెట్టినట్టు? సర్వజ్ఞాని ఏ పేడ్ క్యూ లగారా? సర్వజ్ఞాని అయిన దేవుడు ఈ చెట్టును ఎందుకు నాటాడు? కైలో బోల్తే పరమేశ్వర్ దేఖనా చాతా థా, అనేక మంది అంటూ ఉండే మాట ఏంటంటే దేవుడు చూడాలనుకున్నాడు. పరమేశ్వర్ దేఖనా చాతా నై సర్వజ్ఞానియ పెహలే సే మాలూమ్ హే, దేవుడు చూడడం కొరకు అవసరమే లేదు, ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు అన్ని తెలుసు ఆయన. తో యే దో పేడ్ క్యో లగాయా, మరి అలాంటప్పుడు ఈ రెండు చెట్లు ఎందుకు నాటిన? యే దో పేడ్ ఆదమ్ కో క్యా బోల్ రా, ఈ రెండు వృక్షాలు కూడా ఆదాముతో ఏమని చెబుతున్నాయి? అచిత్రా సమజ్నా, మంచిగా అర్థం చేసుకోవాలి. ఆదమ్ కో యే పేడ్ క్యా బతారా, ఆదాముకు ఈ రెండు చెట్లు ఏమని సంకేతం ఇస్తున్నాయి? హే ఆదాం,
तेरे को बहुत बड़ा जमवारी दिया है, नीको का गोप्पा गुरुतर बाध्यतना प्रकटन जरिगिंदी, तेरे को अपने स्वरूप और समानता में बनाया है, निन्नु ना स्वरूपमंदु ना पूरिकलो सृष्टिचन, ये सब कुछ मैं बनाकर तेरे हाथ में दे रहा हूँ, इवन्नी कूडा नीने सृजिंची समस्तम नी चेतुलो पेट्टानु, अपना जमवारी समझना है, नी बाध्यत एंटो बागा तेलुसुकोवाली, सोचने का शक्ति दिया है, आलोचिंचे शक्तिनि इच्चानु, भावना दिया है, भावोद्रेकालनु इच्चानु, इच्छा शक्ति भी दिया है, अलागे कोरिकल शक्तिनि कूडा इच्चेसानु, लेकिन एक बात समझना, कानी ओक्क माट गुर्तु पेट्टुकोवाली, मैं तेरे से जबरदस्ती नहीं करूंगा, नेनु नी नुंडी बलवंतं चेसेदी उंडदु, चलना कैसे है तूने तय करना है, ఎలా నడుచుకోవాలన్న తీర్మానం నీవే తీసుకోవాలి, మే జబర్దస్తి నహీ కరుంగా, నేను బలవంత పెట్టనే పెట్టను, ఏ పేడ్ లగానేకే పహలే, ఈ వృక్షాన్ని చెట్టు నాటడానికి ముందుగా, ఏ పేడ్ ఇన్సాన్ కో క్యా బతా రహా హై, ఈ చెట్టు మానవునికి ఏమని చెబుతుంది, ఆప్నే ఐసా నిశానీ కహీ దేఖా, ఇలాంటి గుర్తు ఈ రెండు ఎముకల పుర్రెని చూశారు కదా, ఎక్కడైనా కిదర్ హోతా హై, ఎక్కడ ఉంటుందండి, इलेक्ट्रिसिटी का बड़ा बोर्ड के ऊपर लगाया, इलेक्ट्रिसिटी बोर्ड में दा पाया माने बोर्ड उठो, क्यों, ये देखने छुएगा तो ताकि ती साल, आप भी ऐसे हो जाएगा, नी वो बड़ा इतना गुड़ा ही होता, वो देखते ही आप छूने जाता है, आई एम कल जोड़ा गाने पूरा जोड़ा गाने नाड़न होता वो, उधर कुछ बोलने का जरूरत नहीं, अखड़े चिप्पे माटो, ऐसा एक फोटो लगा दो हम आधा किलोमीटर दूर रहेगा, इलांटी पुर्रे चित्रपटाने गनक पेड़ते अरा मीटर अरा किलोमीटर दूर आना पार उंटा, वो पेड़ आदम को क्या बोल रहा है, आ चिट्टू आदम को ये मन चेबुतोंदी, खतरा है, प्रमादम उंदी सुमी अपायम, ध्यान से चलना है, जाग्रतगा नडवु, तेरे को मैंने जमवारी दिया है, नीनु का बाध्यतना अप्पगिंचानु, तूने खुद कुछ नहीं बनाया, नी अंदर नीवेमी चेयलेदु, सब मैं बनाकर दिया, समस्तमुनु नीने सृजिंचि इच्चानु, मेरा तुल्य कोई नहीं है, ना तो पोल्चगलिगिन वारेवरु कूडा लेरु, मेरे अलावा और कोई दूसरा भी नहीं है, ना कुलांटी देवुडु मरोकरु लेने लेडु, तू मेरा दोस्त है, नीवु ना स्नेहितुडिवि, ध्यान से चलना है, जाग्रतगा नडवु, सब कुछ तेरे हाथ में दिया, अन्नी नी चेतुलो पेट्टेसानु, मैं सिर्फ दिन का ठंडे में आएगा, नेनु सायंकालं वेळ चल्ल पूट नी दग्गरिकि वस्ता, पेड़ खतरा बता रहा, आ चेट्टु अपायानी सूचिस्तुंदि, लेकिन पेड़ के साथ साथ आनी चेट्टु तो पाटी क्या भी बनाया, इनका एमी सृजिंचाडु, ओ कौन है, ईयन गारे वरु, शैतान ऐसा नहीं है सिर्फ समझाने के लिए बनाया, सातानु अलागे उंडडु मीकु अर्थं चेसुकोनडम कोरकु अलांटि रूपान्नि इव्वडं जरिगिंदि, हमें भी चिंता होता है कई बार शायद रात को शैतान आपके सामने ऐसे ही शक्ल के साथ आएगा, नहीं पास्टर दिखाया था ना ऐसे ही आया, ఎందుకంటే రాత్రి వేళ చెడ్డ కలే పడింది అనుకో, ఈ బొమ్మే కనబడింది అనుకో, అదిగో అప్పుడు పాస్టర్ సైతాన్ అని చూపెట్టలేదా, అదే రూపం అనుకుంటుంది, ఈ సైతాన్ ఐసా నహీ హై సిర్ఫ్ సమ్జానే కే లియే ఏక్ ఫోటో బనాయా, ఇదేమి సైతాన్ రూపం కాదు మీకు అర్థం కావడం కొరకు చెప్పాము, ఈ సైతాన్ ఖుద్ నహీ ఆయా, ఈ సాతాన్ స్వయంగా రాడు, పరమేశ్వర్ బనాయా, దేవుడే సృజించాడు, हम लोग सोचते हैं लूसीफर गिर गया शैतान बन गया, मनम अनुकुंटाम लूसीफर पड़िपोयाडु शैतान अय्याडु, ये लूसीफर शैतान कादु, ई लूसीफर सातानु काडु, शैतान दूसरा है, सातानु मरियोकरु, हम लोग ज्यादातर सोचते हैं लूसीफर ही शैतान है, एक्को सारु मनम आलोचिंचेदि एंटंटे लूसीफरे शैतान, ओ भूत को देखेगा तो हम सोचते वही है शैतान, इक दैयानि चूसि कूडा इदे सातान अंटाम, शैतान अलग लूसीफर अलग भूत अलग है, सातानु वेरु लूसीफर वेरु दैयम वेरु, हम लोग बोलते पास्टर ये ज्यादा नहीं सिखाना हमें ऐसे ही डर लगता, पास्टर गारु ई दैयाल गुरिंचि भूताल गुरिंचि एक्कुव चेप्पकंडि माकु असले भयं वेस्तुंदि, कई लोग है जो पीएचडी इसी में ही किया, मीलो कोंतमंदि अयिते ई दैयाल मीदने पीएचडी कूडा पट्टभद्रुडय्या, ओ शक्ति से लड़ाई के लिए घूमता, ఇగో శక్తి కలిగిన పోరాటం నేనే చేస్తానని తిరుగుతూ ఉంటారు బాగా, పేడు మే శక్తి బయటా హై, ఘర్ కే ఊపర్ బయటా హై, తేరే పీచే ఖడా హై, ఎట్లా చెప్తుంటారు, ఆ చెట్టు మీద శక్తి ఉంది, నీ ఇంటిలో శక్తి ఉంది, పైన ఉన్నది, అదే కాదు నీ తలకాయ మీద కూడా శక్తి ఉన్నది, ఇదే పరమేశ్వర్ దిక్తా నహీ లేకిన్ హమేషా శాతాని దిక్తా, వీళ్ళకి ఎప్పుడు కూడా దేవుడు కనబడడం దెయ్యాలే కనబడుతుంటాయి బాబు,
अच्छी तरह वचन सीखना ताकि वो बैलेंस आपके जीवन में होना। మంచి ఆలోచన చేయండి, సమతుల్యత పాటించండి మీ జీవితంలో. కైలో శైతాన్ కే సా ఖేల్తా, ఇంకొంతమంది సైతాన్తో చెలగాటం. కైలో బోల్తే శైతాన్ కో మేరే శరీర్ మే డాల్ కర్ లడేగా. ఇంక కొంతమంది అయితే శరీరంలోకి రమ్మని చెప్పి పోరాటం. కైలో గే పింజరే కా సేవ, ఇంకొంతమంది సేవను అయితే ఓ పంజరంలో బిగించారని సేవ. లోగో కే శరీర్ మే శక్తి కో బులా కర్ లడతే. ఇక ప్రజల లోపల ఉన్న శత్రువులను పిలిచి వాళ్ళతో పోరాడు. ఐసా కోయి కరేగా తో వచన్ మే లికా పత్తర్ లేకర్ జాన్ సే మార్నా. ఇలాగ ఎవరైనా చేస్తే రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలని ఉంది వాక్యంలో. హమారా విషయ సాతాన్ నహీ అభి, ఇప్పుడైతే అంశం సైతాన్దిగా. లేకిన్ అచ్చి తరహ సమజ్నా, కాని మంచిగా అర్థం చేసుకోవాలి. ఉస్కా బనానే వాలా కోన్ హై? ఆ సైతాన్ ఉన్నాడే, ఆయన సృజించింది ఎవరు? కోన్ హై? ఎవరు? ఆ आप विश्वास करेगा? नमुतारा। लेकिन कईयों को ये हजम नहीं होता। अनेक मंदिर के लिए अजीब दिखा होता है। मेरा परमेश्वर शैतान को बनाएगा? ना देवड़ शैतान को सृजन करेगा। मेरा परमेश्वर अच्छा है? ना देवड़ मंची देव। वो कभी बुराई नहीं करेगा। आय ने पुड़गुड़ा चढ़ता दिखे यार। तो फिर ये शैतान कहाँ से आया? मरी शैतान एक कन्नूर उड़ पड़ता है। वो मुझे नहीं मालूम। आज ना नाड़ोगो तो ना उदिलिया। लेकिन मेरा परमेश्वर शैतान को नहीं बनाएगा। आने ना देवड़ शैतान को सृजन चले। कई बोलते हैं यही लूसीफर गिर गया और शैतान बन गया। मरी कौन सा मन लूसीफर पैर खींद पड़ा शैतान आई पोया। ये खुद नहीं बना। स्वयं ये परमेश्वर का बराबर भी नहीं है। ఇతడు దేవుని సరి సమానుడు కూడా కాడు. ఏ పరమేశ్వర్ కా దుష్మన్ బి నహీ హై. అలాగే దేవునికి శత్రువు కూడా కాడు. అచిత్ర సమజ్ మే ఆయా? మంచిగా అర్థమైందా లేదా? సాతాన్ పరమేశ్వర్ కే బరాబర్ నహీ హై. సాతానుడు దేవునికి సమానుడు కాడు. ఆయత నికాలు. వచనం దీద్దాం. యెషయా 45. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. ఉస్కా 45. 45 కా 5. 45వ అధ్యాయము మనం 5వ వచనాన్ని చదువుకుందాం. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పు నుండి తూర్పు దిక్కు నుండి 18 కూడా చదువుతున్నానండి. ఆకాశములకు సృష్టికర్త యగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాని సృజించెను. ఆయన సెలవిచ్చినది ఏమనగా, నీ యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. 21:21 మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి, జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురుగాక. పూర్వకాలమును మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే గదా, నేను తప్ప మరొక దేవుడు లేడు. నేను నీతి పరుడనగు దేవుడను, రక్షించు వాడను దేవుడు నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. 46:5 వచనాన్ని కూడా చదువుతున్నాను. 5 దానికి సాగిల పడి నమస్కారము చేయుటకై సంచి నుండి బంగారము మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు, మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు. ఇది ధ్యాన్ సే వచన్ సమజ్నా. ఇక్కడ జాగ్రత్తగా లేఖన భాగాలను అర్థం చేసుకోవాలి. ఏ వచన్ క్యూ పడ్ రహే హై? ఈ వాక్యాలు ఎందుకు చదివారు? బహుత్ సే లోగ్ సోచ్తే సాతాన్ ఔర్ దేవుడు ఈక్వల్. చాలా మంది ఆలోచించే విధానం ఏంటంటే, లూసిఫర్ సాతాను దేవుడు ఒక్కటేనే ఈక్వల్, సమానమండి, సమానమని తలంచుతూ ఉంటారు. శైతాన్ ఆర్ పరమేశ్వర్ ఏక్ బరాబర్ నహీ హై. చూడండి, దేవుడు సాతాను సమానం కానే కాదు. పరమేశ్వర్ క్యా బోల్ రా? దేవుడు ఏమంటున్నాడు? మేరే సే పెహలే కోయి నహీ, మేరే బాద్ భీ కోయి నహీ. నాకు ముందుగా ఏ దేవుడు లేడు, నా తరువాత ఏ దేవుడును ఉండడు. మేరే బరాబర్ భీ కోయి నహీ, నాకు సరి సమానమైన వాడు ఎవరు లేదు. ఫిర్ యే సాతాన్ కౌన్ హై? మరి అలాంటప్పుడు ఏ కిదర్ సే ఆయా? ఈ సాతాన్ ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు? 45:7 పడు. 45 ఆ అధ్యాయం, అదే యెషయా గ్రంథం 7 వచనం మనం చదువుదాం. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే. పరమేశ్వర్ గ్యాబోల్ రా? దేవుడు ఏమని చెబుతున్నాడండి? అంధకారకు బనానే వాళ్ళ భీ మే హూ.
అంధకారాన్ని అనగా చీకటిని కలుగజేయువాడు నేనే, విపత్తి కో బనానే వాలా భీ మే హూ, అలాగే నాశనమును కలుగజేయువాడు కూడా నేనే. యెషయా 54:16 అలాగే 54:16 కూడా మనం చూద్దాం. ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్లు చేయు కమ్మరిని సృజించువాడను నేనే. నాశనము చేయుటకై పాడు చేయువాని సృజించువాడను నేనే. ఏ శైతాన్ హే కోన్, అసలు సాతాను అనగా ఎవరై ఉన్నా, ఇస్కో బనానే వాలా కోన్ హే, ఇతని నిర్మాణం చేసింది ఎవరు, పరమేశ్వర్ నే హీ బనాయా హే, దేవుడే సృజించాడు. కొలోసీ 1:16 అలాగే కొలొస్సెలకు రాసిన పత్రిక 1:16 కూడా మనం చూద్దాం. కొలొస్సీ 1:16 ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఇద్దరు ధ్యాన్ సే సమజ్నా, ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అమ్మాకు జల్దీ బీచ్ మెసేజ్ భేజ్ దో, పోనివ్వండి అమ్మ, కొంచెం జల్దీ జల్దీ జల్దీ. ఇదర్ ధ్యాన్ సే ఆప్ లోగ్ సమజ్నా, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఆగే సే ధ్యాన్ రఖనా, మీటింగ్ మే ఐసే బైట్నే హోగా, బీచ్ మే ఉఠనే నహీ దేగా. ఇక ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి మీటింగ్ లో కూర్చున్నారు ఇక లేదనేలేదు, క్యూకి ఏక్ ఉఠతా హై సబ్కా ధ్యాన్ ఖరాబ్ హో జాతా, ఒక్కరు లేస్తే అందరి దృష్టి మరల్చబడుతుంది. సో ఇదర్ ఆప్ ధ్యాన్ సే సమజ్నా, ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. పరమేశ్వర్ క్యా బోల్తా, దేవుడు ఏమని చెబుతున్నాడు, సబ్ కుచ్ ఉసీ కే ద్వారా ఔర్ ఉసీ కే లియే బనాయా గయా, సమస్తమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడ్డాయి. వచన్ కేతా హై, వాక్యం సెలవిస్తుంది, ఆప్ సచ్చాయి కో జానేగా, మీరు సత్యము ఎరిగిన వారైతే, ఔర్ సచ్చాయి ఆప్కో ఆజాద్ కరేగా, ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులనుగా చేస్తుంది. హమే శైతాన్ సే డర్నే కా జరూరత్ నహీ హై, మనం ఈ సాతానుకు భయపడాల్సిన అక్కర అసలేదు. లేకిన్ హమ్ డర్తే క్యూ హై, కానీ మనం భయపడేది ఎందుకు మరి, క్యూకి అప్నే బాప్ కో అభీ తక్ జానా నహీ హై, ఎందుచేతనంటే మన తండ్రిని మనం బాగా ఎరగలేదు. ఔర్ ఫిర్ శైతాన్ కా కై వస్తు హమారే అందర్ భీ హై, అలాగే సాతాన్ యొక్క సరుకులు అన్ని మనలో ఉన్నాయి, ఇస్లియే డర్ లగ్తా హై, అందుకే భయం ఆవరిస్తుంటది. ఇస్కో పరమేశ్వర్ బనాయా హై, ఇతనిని దేవుడే సృజించాడు. క్యూం బనాయా, ఎందు కొరకు సృజించాడు, ఇన్సాన్ కో నాష్ కర్నే కే లియే నహీ, మానవుని నాశనం చేయడం కొరకు కాదు సుమి, ఇన్సాన్ కే పరఖ్ కే లియే ఇస్కో రఖా హై, మానవులను పరీక్షించుట కొరకే ఇతని నియమించడం జరిగింది. ఏ పరమేశ్వర్ కా దుష్మన్ నహీ హై, అలాగే ఈయన దేవునికి శత్రువు కూడా కాడు. ఇస్కా కామ్ క్యా హై, ఇతని పని ఏమిటి, ఇన్సాన్ కో అచ్చి తరహ పరఖనా హై, మనుష్యుని నిశితంగా పరీక్షించాలి, ఇన్సాన్ కి అందర్ స్వ ఇచ్ఛ దియా హై, మనుష్యుని లోపల తన స్వంత అభీష్టం అనే దాని దేవుడి, ఏ మనుష్యుని తయ కర్నా హై, ఇక మనుష్యుడే తీర్మానం తీసుకోవాలి, నిశ్చయించుకోవాలి. పరమేశ్వర్ కా ఇచ్ఛ యా మేరా ఇచ్ఛ, దేవుని చిత్తం నెరవేర్చుటయా లేక నా చిత్తమునే కొనసాగించుటయా, మనుషికి అందరు స్వ ఇచ్ఛ, దేవునిలో మనుషులు స్వంత అభీష్టం ఉంది, బగీచే మే రఖా, మన తోటలో పెట్టేశాడు, భలే బురే కా జ్ఞాన్ కా పేడ్ భీ లగాయా, అలాగే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని, ఔర్ పరమేశ్వర్ కా అనుమతి కే సాత్, అలాగే దేవుని యొక్క అనుమతితో పాటు, కౌన్ భీ ఆ రహా హై, ఎవరు కూడా వస్తున్నారు, శైతాన్ భీ బగీచా మే ఆ రహా హై, సాతాను కూడా తోటలోనికి ప్రవేశిస్తున్నాడు. కిస్కా యోజనా హై, ఇది ఎవరి ప్రణాళిక, పరమేశ్వర్ కా యోజనా హై, దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. క్యా హై యోజన, ఆయన ప్రణాళిక ఏమిటి, అనంత కాల్ హై, ఇదిగో నిత్య జీవం అనేది ఉన్నది, ఓ అనంత కాల్ మే రాజ్య కర్నే కే పెహలే, ఆ నిత్య జీవములు రాజు రాజ్యములు ఏలుబడి చేయడానికంటే ముందుగా, ఏ ఓ అనంత కాల్ కే పెహలే, ఆ నిత్య జీవానికంటే ముందుగా, మనుషుకు తోడా సమయ దియా హై, మానవునికి కొంత వ్యవధి ఇవ్వబడింది. క్యా సమయ,
ఏంటా సమయం? ఏ మనుషుని ఖుద్ ప్రమాణ దేనా హే? ఈ మనుషుడే తనను తాను రుజువు చేసుకోవాలి. క్యా ప్రమాణ దేనా హే? ఏమని రుజువు పరచుకోవాలి? అప్నీ మర్జీ సే చలేగా యా బనానే వాలే కే ఇచ్ఛా కే అనుసార్ చలేగా? నా ఇష్ట ప్రకారముగా నడవాలా లేక నన్ను సృజించిన దేవుని చిత్త ప్రకారంగా నడవాలా? కిస్నే తయ కర్నా హే? ఎవరు తీర్మానం తీసుకోవాలి? ఏ మనుష్యనే తయ కర్నా హే? ఇది మానవుడే తీర్మానం తీసుకోవాలి. అభి హంలో ఖానా కా బ్రేక్ లేనే జా రహే హే. ఇప్పుడు మనం భోజనం చేయడానికి కాస్త విరామం తీసుకోబోతున్నాం. సో లేకిన్ ఇదర్ బ్రేక్ కర్నే వఖత్ ఇక్కడనే ఆపడానికంటే ముందుగా ఆప్ అచ్చి తరహ సమజ్నా హమ్ క్యా సీఖ రహే హే. మీరు మంచిగా ఏం నేర్చుకుంటున్నాం అనే దాన్ని అర్థం చేసుకోవాలి. కైసే ఇన్సాన్ కో బనాయా? ఏ ప్రకారంగా మనుష్యుని దేవుడు సృజించాడు? ఏ మనుష్య కైసే థా? ఈ మనుష్యుడు ఎలా ఉండినాడు? బగీచే మే రఖా? తోటలో ఉంచేశాడు. సర్వజ్ఞానినే రఖా? సర్వజ్ఞాని అయిన దేవుడే తోటలో ఉంచాడు. దో పేడ్వి లగాయా? రెండు చెట్లను కూడా నాటాం అక్కడే ఉండు. రెండు చెట్లను కూడా నాటాడు. ఆర్ ఉస్కే సా కిస్కో భీ బనాయా? ఆ తర్వాత ఎవరిని సృజించాడు? శైతాన్ కో భీ బనాకర్ రఖా? సాతానును కూడా సృజించాడు. క్యూ? ఎందుకని? అబ్ ఇన్సాన్ క్యా కర్తా హై? ఇప్పుడు ఇక మనుష్యుడు ఏం చేస్తాడు? ఉస్కో మాలూమ్ హై? ఆయనకు తెలుసు. లేకిన్ ఇన్సాన్ ఖుద్ సబూత్ దేనా? కానీ మానవుడు తానే రుజువు పరచుకోవాలి. అభి హమ్ లోగ్ ప్రార్థనా కరేంగే. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి. ఆర్ ఉస్కే బాద్ హమ్ దేఖేంగే మనుష్య గిరా కైసే. ఆ తర్వాత మనుష్యుడు ఏ ప్రకారంగా పడిపోయాడు. అబ్ హమ్ గిర్నే కే పహలే కా ఆద్మీ కో దేఖ్ రహే హే. మనము పడిపోవడానికంటే ముందుగా ఉన్న మనుషుని చూసాం. ఐఎం సిర్జుకాయ ప్రార్థనా కరండి. మరి తరలి ఉంచి ప్రార్థన చేసుకుందాం. ఆప్కో బీచ్ బీచ్ మే బ్రేక్ క్యూ దేరా? మధ్య మధ్యలో విరామం ఎందుకు మీకు ఇవ్వడం జరుగుతుంది? థోడా థోడా సిఖారే. కొంచెం నేర్పించడం జరుగుతుంది తాకి ఆప్ అచ్చి తర సమజ్ సకే. ఎందుచేతనంటే మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. అగ్లా బ్రేక్ ఖతం హోనికే బాద్ జబ్ ఆప్ ఆయేంగే మరొక విరామం అవడానికి అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు బచ్చం కో బాత్రూమ్ మే భేజ్ కర్ బాత్రూమ్ కరాకర్ లేకర్ ఆనా. ఏం చేయాలి? చిన్న పిల్లలు మూత్రం పోయించి తీసుకొని రావాలి. ఆర్ జిస్కో బీచ్ బీచ్ మే పిషాబ్ కర్నే కా ఆదత్ హై. ఎవరికైతే మధ్యలోనే అతి మూత్ర బలహీనత ఉంటుందో హమ్ డేఢ్ గంట ఆప్కో బిఠాతే మిమ్మల్ని గంటన్నర కూర్చోబెట్టున్నా. అగర్ ఉత్నా దేర్ బయట నహీ సక్తా అంతసేపు కూర్చోలేని వారైతే మీరు దర్వాజాకే పాస్ బయటనా మీరు ఆ గుమ్మం దగ్గర కూర్చోండి తాకి కిసికో డిస్టర్బెన్స్ నా. ఎందుకంటే ఎవరికి కూడా ఎలాంటి ఆటంకం లేదు. సో అభి బ్రేక్ కే సమే నోట్స్ లికో. ఇప్పుడు విశ్రాంతి ఇస్తున్నాం కదా, ఇక నోట్స్ రాసుకోండి. అచ్చి తర సమజ్న చక్కగా అర్థం చేసుకోండి. ఇదర్ కోయి గెస్ట్ నహీ హై. ఇక్కడ ఎవరు కూడా అతిథులు లేరు. హమ్ సబ్ భాయ్ బహన్ హై. మనమందరం సహోదరి సహోదరులమా కాదా? ఏ దేవదాస్ పాస్టర్ కా మీటింగ్ నహీ హై. ఇది దేవదాస్ పాస్టర్ మీటింగ్ ఏ కాదు, ఏ హమ్ సబ్ కా మీటింగ్ హై. ఇది మనందరి మీటింగ్. ఇస్లే ఏక్ దూసరే కా మదద్ కర్తే హువే జల్దీ సే జల్దీ ఖానా ఖా లో. అందుకే ఒకరికొకరం సహకరించుకుంటూ త్వర త్వరగా మన భోజనాన్ని ముగిద్దాం. తాకి హమ్ సబ్ జల్దీ బైఠకర్ వచన్ సీఖే. ఎందుకంటే మనం అందరం మరలా ఒక్కసారిగా వచ్చి వాక్యం నేర్చుకోవాలి. కిసికో బోజ్ నహి బన్నా. ఎవరికి ఎవరు కూడా భారంగా ఉండకండి. ఆప్ అప్నే బారే మే సోచేగా తో మీ గురించే మీరు ఆలోచిస్తూ పోతే పరమేశ్వర్ వచన్ కోల్కర్ నహి దేగా. దేవుడు వాక్యాన్ని తెరిచి మీకు బయలుపరచడు. ఆప్ బైఠకర్ సోయేగా. ఇక కూర్చొని నిద్రపోతూ ఇస్లే జల్దీ జావ్ ఖానా ఖావ్ దూసరం కో భీ సబ్ కో ఖానా ఖిలావ్ ఇకట్టా బైఠో వచన్ సీఖో. అందుకే త్వర త్వరగా వెళ్ళండి, క్రమంగా భోజనం తీసుకోండి, ఇతరులు కూడా తినేటట్టుగా చూసుకోండి, ఒకరికొకరు సహకరించుకోండి, ముగించుకొని మరలా రండి. ఐఎం ప్రార్థన ప్రార్థన చేసుకున్నామండి. అప్నే సిరం కో జుఖాయ్ ప్రార్థన కరే. మనం తరలి ఉంచుకొని ప్రార్థన చేసుకుంటాం.